మరి ప్రతివారం లాగానే ఈ వారం కూడా మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో ఊహించేటటువంటి అవకాశం మీదే కదా. అందుకోసం మీరు ఫోన్ లైన్తో సిద్ధంగా ఉండండి, నేను ఒకదాని తర్వాత ఒకటి ఆధారాలు చెబుతూ ఉంటాను. ఈ ఆధారాల్లో పేరు మీకు తెలియకనే వెంటనే ఫోన్ చేసి మిగతా శ్రోతలతోటి ఈ సినీ ప్రముఖుడు ఎవరో పంచుకోండి. ఫోన్ నంబర్ ఇంకొకసారి చెప్తాను, అమెరికా నుంచి అయితే 703-879-6611 లేదా 703-879-8267, ఇండియా నుంచి అయితే 406-666-24513. ఓకే, గెట్ రెడీ. నేనండి గత 5 సంవత్సరాలుగా కౌముది అనే నా మాసపత్రిక కోసమని ఒక దాదాపుగా 60 మంది సినిమా దర్శకుల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఏమనంటే వాళ్ళ మొదటి సినిమా వరకు జరిగిన ప్రయాణాలు. చాలామంది సినిమా దర్శకులు ఈ తరం వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు సినిమాల్లోకి రావడానికి ఉత్సాహం, ప్రోత్సాహం, ఉత్తేజం ఒక రామ్ గోపాల్ వర్మ శివ సినిమాను, లేకపోతే మణిరత్నం గారి గీతాంజలి, మణిరత్నం గారి రోజా, ఇలా చెప్పారు. మరికొంతమంది దర్శకులు ఒక 50 సంవత్సరాల 60 సంవత్సరాల క్రిందటి దర్శకుడి గురించి చెప్పారు, ఆయన మాకు ఆదర్శం అని. ఈ రోజుల్లో రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం గురించి ఎలా చెప్తున్నారో, 50 సంవత్సరాల క్రితం ఈరోజు మనం మాట్లాడుకోపోయే తెలుగువారు గర్వించదగిన దర్శకుడి గురించి అందరూ అలా చెప్పేవాళ్ళు, ఆయన చూసి మేము సినిమాల్లోకి వెళదాం అనుకున్నామండి అని. అయితే ఆ తరమే కాకుండా ఈ తరం దర్శకులు కూడా అలా అనుకుంటూ ఉంటారు. ఒక దర్శకుడు ప్రత్యేకంగా చెప్పారు, నాకు ఎప్పుడైనా కథలో ఎక్కడైనా మెలికి పెడితే, లేకపోతే ఈ పాత్రని ఎలాగా ఇంట్రడ్యూస్ చేయాలి, ఇక్కడ కథ ఎలాగా ముందుకు సాగించాలి అని అనుమానం వచ్చినప్పుడు ఆ ఫలానా దర్శకుడి సినిమా మొత్తం చూస్తూ ఉంటాను, సడన్గా నాకు ఎక్కడో ఇన్స్పిరేషన్ వస్తుంది అని. అన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా తెలుగు దర్శకులనే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోని వారినే కాకుండా తెలుగు ప్రేక్షకులని ప్రభావితం చేస్తున్న ఆ తెలుగు వారు గర్వించదగిన దర్శకుడి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దానికి సందర్భం కూడా ఉందండి, చెప్తాను. మరి ఆధారాలు కావాలి కదా, ఇంతవరకు చెప్పింది పెద్ద ఆధారం అనుకోను, మీరు ఊహించడానికి వెళదాం ఆధారాల్లోకి. భారతదేశం మొత్తం మీద అన్ని భాషల్లోనూ, జాగ్రత్తగా వినండి, భారతదేశం మొత్తం మీద అన్ని భాషల్లోనూ ఇంతవరకు వచ్చిన సినిమా దర్శకుల్లో టాప్ 10 ఎన్నుకోండి అంటే ఖచ్చితంగా ఈ దర్శకుడికి స్థానం దొరుకుతుంది. మీరు సత్యజిత్ రే, మృణాల్ సేన్, శాంతారాం వీళ్ళ గురించి చెప్పొచ్చు, ఖచ్చితంగా మనం మాట్లాడుకోపోయే మన తెలుగు దర్శకుడికి టాప్ 10లో ఒక స్థానం దొరుకుతుంది. ఏమైనా ఆధారం దొరికిందండి? అలాగే భారతదేశం మొత్తం మీద ఇంతవరకు చలనచిత్ర పరిశ్రమ మొదలయ్యాక వచ్చిన సినిమాల్లో టాప్ 10 ఎన్నుకోండి అంటే ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే దర్శకుడు దర్శకత్వం వహించిన ఒక సినిమాకైనా తప్పనిసరిగా స్థానం దొరుకుతుంది. ఆయన జీవించింది కేవలం 60 సంవత్సరాలు మాత్రమే. అందులో సగభాగం అంటే 30 సంవత్సరాల పాటు ఆయన సినిమా దర్శకుడిగా ఒక వెలుగు వెలిగారు. అఫ్ కోర్స్ కెరీర్ చివరిలో కొంచెం ఫెయిల్యూర్ సినిమాలు కూడా వచ్చినాయి. అయితేనండి ఇంకో విశేషం ఏంటంటే, ఈ 30 ఏళ్లలో ఆయన రూపొందించిన తెలుగు సినిమాలు కేవలం 14 మాత్రమే. కేవలం అనడం ఏంటంటే సంఖ్యాపరంగా, అయితే వాసిపరంగా చూస్తే 14 సినిమాలు కనీసం మరొక 140 సంవత్సరాల పాటు మిగిలి ఉంటాయి. ఈ 14 సినిమాల్లో 10 సినిమాలు శ్రోతకి తెలిసినట్టుంది. నమస్కారం అండి, టోరీ లైవ్కు స్వాగతం. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు వెంకట దేవులపల్లి అండి, మినియాపోలిస్ నుంచి కాల్ చేస్తున్నాను. వెంకట దేవులపల్లి గారు మినియాపోలిస్ నుంచి, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారండి? నేను అద్భుతంగా ఉన్నానండి. అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాను, అందుకని నాకు చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంది. చెప్పండి, ఎవరనుకుంటున్నారు? కే విశ్వనాథ్ గారు అండి. కే విశ్వనాథ్ గారు, కానీ ఆయన నేను ఓకే ఒక క్లూ ఇవ్వలేదు అనుకుంటాను. ఆయన 60 సంవత్సరాలు మాత్రమే బతికారని చెప్పానండి. నేను యాక్చువల్లీ అది వినలేదండి. నేను మీరు టాప్ 10 అన్నారు, ఇంకా
తెలుగు గర్వించదగ్గ 10 సినిమాల్లో ఉన్నారు, ఇంకా ఫోన్ చేసేసాను. ఓ అలాగా, నేను 60 సంవత్సరాలు మాత్రమే బ్రతికారు, అందరూ 30 సంవత్సరాలు నేను దర్శకుడిగా ఉన్నారని చెప్పానండి. ఎనీ అదర్ గెస్? ఓకే, ఆలోచిస్తూ ఉండండి అయితే. ఓకే అండి, థ్యాంక్స్ అండి. బాయ్ అండి. ఓకే, శ్రోతలకు మళ్ళీ చెప్తాను, ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా, ఈయన 60 సంవత్సరాలు మాత్రమే బతికారండి, ఆయన చనిపోయి కూడా 40 సంవత్సరాలు అవుతుంది. క్లూ దొరికింది కదా, 60 సంవత్సరాలు బతికారు, చనిపోయి 40 సంవత్సరాలు. అంటే ఈ సంవత్సరం ఆయన శత జయంతి సంవత్సరం. తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత దర్శకుడి శత దినోత్సవం శత జయంతి సందర్భంగా ఆయన గురించి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. పేరు చెప్పలేదు ఇంకా, మీ గెస్కే వదిలేస్తున్నాను. ఇంకొన్ని క్లూ చెప్పమంటారా? 14 సినిమాల్లో 10 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అండి. సూపర్ డూపర్ హిట్స్ అనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ప్రామాణిక చిత్రాలుగా మిగిలిపోయాయి. ఆయన స్క్రీన్ ప్లే అంటే వెండితెర కథనం నిరుపమాన నిఘంటువు, అది ఒక డిక్షనరీ. ప్రతి సినిమా కూడా ఆయన స్క్రీన్ ప్లేకి డిక్షనరీగా చెప్తూ ఉంటారు. అదే ఇందాక చెప్పానే, ఒక దర్శకుడు ఆయనకి ఎప్పుడన్నా కథలో మెలికి పెడితే గబాల్ని ఈయన సినిమా చూసేసి ఈయన క్యారెక్టర్ని ఎలాగ ఇంట్రడ్యూస్ చేశారు, ఈయన క్యారెక్టర్ని ఎలాగా ముందుకు తీసుకెళ్లారు చూసి దాని నుంచి ప్రేరణ పొందుతాను అని చెప్పారు ఈనాటి దర్శకుడు కూడా ఒక ఆయన. అదే కాకుండా దర్శకత్వంలోని ఏ అంశాన్ని నిర్వచించాలన్నా సరే ఈయన దర్శకత్వం వహించిన ఒక సినిమాని ప్రత్యేకంగా ఉదహరిస్తూ ఉంటారు. ఆ ఒక్క సినిమా అంటే ఈ 14 సినిమాలు బాగున్నాయి, కానీ 14 సినిమాల్లో ఎస్పెషల్లీ ఒక్క సినిమా తెలుగువారి సంప్రదాయంగా, తెలుగువారి చారిత్రక సంపదగా, తెలుగువారి జన జీవనంలో విడతీయరాని భాగంగా ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ మూవీగా దశాబ్దాలుగా జేజేలు అందుకుంటుంది ఈయన నిర్మించిన ఒక సినిమా. చాలా సినిమాలు, కానీ ఒక సినిమా ఖచ్చితంగా మిగతా వాటన్నిటికంటే పక్కన నిలుస్తుంది. ఆయన దర్శకత్వ ప్రతిభకి కొలమానాలు లేవు, ఆయన దర్శకత్వపు శైలికి పోలికలు లేవు. ఆయన దర్శకుడికే మార్గదర్శకుడు, జగదేక దర్శకుడు. ఇంకా తెలియలేదండి? ఓకే, నేను చెప్పేస్తాను అయితే ఇక లాస్ట్ క్లూ చెప్తానండి. ఇందాక ఒక బ్రహ్మాండమైన సినిమా అని చెప్పాను చూడండి. నమస్కారం అండి, చిత్రకౌముదికి స్వాగతం. హలో అండి, నేను మంగని మాట్లాడుతున్నాను. మంగ గారు బాగున్నారా? మీరే కదా 2 గంటలు చెప్పండి అని అడిగారు. అవును, నేను అడిగాను. చెప్పండి. అంతకంటే ఎక్కువైనా మేము సంతోషిస్తాము. చెప్పండి, ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? కేవీ రెడ్డి గారా? కేవీ రెడ్డి గారు, ఓకే, బాగానే గెస్ చేశారండి. ఇంకొక నిమిషంలో చెప్పబోయామండి, మీరే చెప్పారు, కరెక్ట్ అండి. మనం ఈరోజు మనందరం గర్వించదగిన కేవి రెడ్డి గారు, కదిరి వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. సందర్భం ఏంటంటే చెప్పండి. ఈ మధ్య కేవి రెడ్డి గారిది మంత్రనగరి అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది TV9 లో. అవును, అది DVR లో రికార్డ్ చేసుకుని ఈ మధ్య చూసాను నేను. అతని మూవీ మాయాబజార్ గురించి కూడా, అంటే ఇప్పుడు మీరు ఒక మూవీ అన్నారు అది చారిత్రాత్మకంగా నిలిచిపోయిందని. కరెక్ట్ అండి, అవన్నీ చెప్తుంటే అది సడన్ గా అదేమో అతనే అని అనిపించింది. అంటే ఈ మధ్య చూసాను కదా ప్రోగ్రామ్, అతనేనేమో అనిపించింది. పర్ఫెక్ట్ గా గెస్ట్ చేశారు బంగా గారు, కరెక్ట్ గా ఆయన గురించే చెప్తున్నాను. నేను చెప్పిన సినిమా కూడా మాయాబజార్ గురించే చెప్పానండి. అవును, నాకు చాలా ఇష్టం అండి, మా పాత మూవీస్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్, అందుకే మీ ప్రోగ్రామ్ కూడా చాలా ఇష్టం నాకు. చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయండి కేవి రెడ్డి గారి గురించి, ఆయన జీవితం గురించి, ఆయన మొట్టమొదటి సినిమా గురించి. వింటూ ఉండండి, వింటూ ఉండండి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది కరెక్ట్ గెస్ మంగ గారు, కీప్ లిజనింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, శ్రోతలారా, ఈరోజు మనం అలనాటి ప్రఖ్యాత దర్శకుడు, తెలుగువారు గర్వించదగిన జగదేక దర్శకుడు కేవి రెడ్డి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం వింటున్నాం. కేవి రెడ్డి గారి పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి గారు. ఆయన శత జయంతి సంవత్సరం అనుకున్నాం కదా, ఆయన 1912 జులై 1 పుట్టారు. అంటే రాబోయే జులైకి 100 సంవత్సరాలు నిండుతాయి. నిజానికి ఎవరైనా అనుకునుంటే ఈ సంవత్సరం ఆయన శత జయంతి అని ఫిలిం ఫీల్డ్లో వాళ్ళందరూ దాన్ని సెలబ్రేట్ చేసి ఉండాల్సింది. ఎందుకనో మరి అలాంటి ప్రకటనలు ఎక్కడా కనపట్టలేదు. ఎక్కడో 1-6 పత్రికల్లో వ్యాసాలు వచ్చినాయి. ఇందాక మన శ్రోత చెప్పినట్టుగా ఒక టీవీలో మంత్రనగర్లో ఒక 30 నిమిషాల కార్యక్రమం వచ్చింది, కానీ ఈయన గురించి సమగ్రమైనటువంటి
శత జయంతి ఉత్సవాలు ఎక్కడా జరుగుతున్న దాఖలాలు కనిపించటం లేదు. ఎందుకో ఏమిటో అది పక్కన పెట్టేసేస్తే మనం మాట్లాడుకుందాం. కేవీ రెడ్డి గారి జీవిత విశేషాలు, ఆయన దర్శకత్వ శైలిలోని ప్రత్యేకతలు, ఆయన మొట్టమొదటి సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారు, ఇంకా మనకు సమయం ఉంటే శ్రోతలు వింటూ ఉంటే ఆయన తీసిన మరికొన్ని మంచి సినిమాల యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఆయన 1912 జులై 1 పుట్టారండి, 1972 సెప్టెంబర్ 1 మరణించారు, అంటే 60 సంవత్సరాలు. అయితే ఆయన తీసిన సినిమాల ద్వారా ఆయన అమరత్వాన్ని పొందారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కేవీ రెడ్డి గారి సినీ జీవిత ప్రస్థానం గురించి, ఆయన సృష్టించిన కొన్ని కళాఖండాల గురించి, ముఖ్యంగా మొట్టమొదటి సినిమా వరకు జరిగిన ఆయన ప్రస్థానం గురించి వివరంగా మాట్లాడుకోబోయే ముందు ఆయన చిట్ట చివరి సినిమాతో మొదలు పెడదాం. అది శ్రీకృష్ణ సత్య. ఆ సినిమా నుంచి ఒక పాట వినండి, తర్వాత కేవీ రెడ్డి గారి గురించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు మీకు వినిపిస్తాను. సరసన ఉంటేని మధురం మనసిచ్చిన అలివేణి అధరం మరి మరి మధురం ప్రియా ప్రియా మధురం జీవనం సచ్చా కృష్ణుల సరస జీవనం నిత్యం నిత్యం మధురం ప్రతినిత్యం అతి మధురం ప్రతినిత్యం అతి మధురం ప్రియా ప్రియా మధురం మామణి ఏమి పలికినా అవుననుటే మధురం ఈ చలి పలుకుల పర్యవసానం ఇంకా ఇంకా మధురం ప్రియా ప్రియా మధురం దైవముగా నమ్మిన దానవు క
కడ కొంగున నను ముడువని దానవు చల్లని వసతి జాంబవతి చల్లని వసతి జాంబవతి నీ సాహచర్యమే మధురం ప్రాణనాథాని పాద సేవలో పరవసించుటి మధుర తరించుటి మధురాతి మధుర. సాధారణంగా దర్శకులు ఏం చేస్తారంటే ఒక వర్గం సినిమాలు తీయడానికి అలవాటు పడి వాటితో విజయం సాధిస్తే అదే తరగతి సినిమాలను ఎప్పుడూ రూపొందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కేవీరెడ్డి గారు మాత్రం చారిత్రకంగా మొదలుపెట్టి జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు ఏ అంశం తీసుకున్నప్పటికీ తనదైన ముద్ర వేస్తూ ప్రతి సినిమాని కూడా ప్రామాణిక చిత్రంగా రూపొందించారు. అది ఆయన ప్రత్యేకత. ఒక హద్దులు, నియమాలు, పరిమితులు అంటూ పెట్టుకోలేదు. సబ్జెక్ట్ ఏదైనా సరే దర్శకత్వం చేసే వ్యక్తిలో ప్రతిభ ఉంటే దేన్నైనా సరే జనరంజకంగా తీర్చిదిద్దవచ్చు, పది కాలాలు నిలిచిపోయేలాగా చెయ్యవచ్చు అని దృఢంగా విశ్వసించి నిరూపించిన దర్శకుడు కేవీరెడ్డి గారు. ఆయన బాల్యంలోకి, మొట్టమొదటి సినిమా ప్రయాణంలోకి వెళ్లబోయే ముందు ఒకసారి ఆయన తీసిన సినిమాల యొక్క చరిత్రని విహంగ వీక్షణం ద్వారా చూద్దాం. ఓవర్వ్యూ. మొత్తం 14 తెలుగు సినిమాలండి, అన్ని మిగతా భాషలతో కూడా కలుపుకుంటే 18 సినిమాలు తీశారు. అంటే తమిళంలో ప్యారలల్గా తీస్తూ కొన్ని తీశారు. ఈ 14 సినిమాల్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొట్టమొదటగా 1942లో భక్త పోతనతో ఆయన దర్శకత్వపు విజయ పథం మొదలైంది. అప్పటికి ఆయన వయసు 30 సంవత్సరాలు. మొట్టమొదటి సినిమా చారిత్రాత్మకం. 1942 తర్వాత 5 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ 47లో మరో చారిత్రాత్మకం యోగి వేమనకి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 2 ఏళ్లకి మళ్ళా ట్రెండ్ మార్చి చారిత్రాత్మకం నుంచి జానపదానికి వచ్చారు. 49లో గుణసుందరి కథ జానపద సినిమా రూపొందించారు. మళ్ళా 2 ఏళ్లకి పాతాళ భైరవి 1951లో, అది కూడా జానపదం. చారిత్రాత్మకాలు 2, జానపదాలు 2 అయ్యాక 1955లో దొంగరాముడు, ఆ తర్వాత 2 సంవత్సరాల కంటే అంటే 1957లో వచ్చిందండి ఇందాక మనం చెప్పుకున్న కళాఖండం, కొన్ని శతాబ్దాలకు మిగిలిపోయే కళాఖండం మాయాబజార్, 1957. అది పౌరాణికం. కేవీరెడ్డి గారు రూపొందించిన మొట్టమొదటి పౌరాణికం మాయాబజార్. ఆ తర్వాత మళ్ళీ 1958లో అది సాంఘిక చిత్రం పెళ్లినాటి ప్రమాణాలు. పెళ్లినాటి ప్రమాణాలకి ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత జగదేక వీరుని కథ 1961 సూపర్ హిట్. 1962 శ్రీకృష్ణార్జున యుద్ధం, మళ్ళీ పౌరాణికం, అది కూడా సూపర్ హిట్. ఆ తర్వాత ఆయన విజయ పథానికి కొంచెం బ్రేక్ పడింది. 1965లో సత్యహరిశ్చంద్ర సినిమా తీశారు ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారితో. అయితే రకరకాల కారణాల వల్ల అది విజయవంతం కాలేదు. ఆ తర్వాత 1968లో ఉమాచండి గౌరీ శంకరుల కథ తీశారు పౌరాణికం, అది కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళారు జానపదానికి. 1968లో భాగ్యచక్రం అని ఒక జానపదం తీశారు, అది ఫెయిల్ అయింది. 3 సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతూ ఉండేసరికి ఆయనకు అనుమానం వచ్చింది, ఎందుకు ఇలా జరుగుతోంది, అద్భుతమైన చిత్రాలను ఇచ్చిన నా దర్శకత్వపు మెళకువల్లో నుంచి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి, ప్రేక్షకుల్ని ఎందుకు చేరలేకపోతున్నాను, నా పొరపాట, ప్రేక్షకుల అభిరుచి మారిందా అని ఆయన చివరి రోజుల్లో చాలా బాధపడేవాళ్ళట, నా కెరీర్ని ఇలాగే అపజయంతో ముగించాల్సి వస్తుందా అని. అలాంటి సమయంలో ఆయన శ్రీకృష్ణుడిగా పరిచయం చేసిన ఎన్టీ రామారావు గారు గురువుగారి మీద భక్తితోటి గురు దక్షిణగా ఆయన చిట్ట చివరి సినిమా శ్రీకృష్ణ సత్యకి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. ఆ శ్రీకృష్ణ సత్య విజయవంతం అయింది. ఆ విధంగా సూపర్ హిట్ సినిమాలతో మొదలుపెట్టి మధ్యలో 3 సినిమాలు అపజయం పొందినప్పటికీ మళ్ళీ విజయవంతమైన సినిమాతోటి ఆయన కెరీర్ ముగిసింది. 1971లో 72లో ఆయన చనిపోయారు. కేవలం దర్శకుడిగానే కాకుండా 4 సినిమాలకి ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. పెళ్లినాటి ప్రమాణాలు, జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, సత్యహరిశ్చంద్ర, జయంతి పిక్చర్స్ అని ఆయన నిర్మాతగా కూడా వచ్చినాయి.
అలాగే ఆయన రైటర్గా, అంటే పూర్తిగా ఆయన రచయిత కాదు, కాకపోతే స్క్రీన్ ప్లేలో ఎప్పుడూ ఆయన హ్యాండ్ ఉంటూ ఉండేది. ఆయన కమలాకర్ కామేశ్వరరావు గారు కలిసి కొన్ని సినిమాలకి స్క్రీన్ ప్లే రూపొందించారు. అలాగే కథని తెరకి అనువాదం, వెండి తెరకి అనువాదం చేయడంలో కూడా దాదాపుగా రచయితతో అంత సమానమైనటువంటి శ్రమ పడ్డారు మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలకి. ఇంకా సినిమాల్లోకి రాకముందు, దర్శకుడు కాకముందు, ఆయన 4 సినిమాలకి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఆయన ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయలేదండి, చేయకుండా ఆయన ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఆ సినిమాలు ఏంటంటే 1939 వచ్చిన వందే మాతరం, 1940 వచ్చిన సుమంగళి, 1941 వచ్చిన దేవత, 1945 వచ్చిన స్వర్గసీమ. వాటికి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. అంటే ఆయన మొట్టమొదటి సినిమాకి దర్శకత్వం వహించాక కూడా ఒక సినిమాకి ఆయన ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఇది స్థూలంగా కేవి రెడ్డి గారి సినీ జీవిత చరిత్ర. మరి ఇంత అద్భుతమైనటువంటి చిత్రాలు రూపొందించిన కేవి రెడ్డి గారి బాల్యం, అక్కడి నుంచి ఆయన చదువు, అక్కడి నుంచి సినిమాల్లోకి రావడం, మొట్టమొదటి సినిమా ఎలా తీశారు, ఆ విశేషాలన్నీ తెలుసుకోబోయే ముందు మరి ఐ కెనాట్ వెయిట్, మాయాబజారు గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చే వరకు వేచి ఉండలేక మాయాబజార్లోని ఒక పాట విందాం, తర్వాత కేవి రెడ్డి గారి వాళ్ళ సొంతూరు వెళ్దాం. ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా, తూగెనుగా. లాగిరి లాగిరి లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా, తూగెనుగా. ఘుమలాడే పిల్లవాయుల లాలనలు, లాగిరి లాగిరి లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా, తూగెనుగా. తీయని తలపులు చెలరేగే ఈ కలకలలు మిలమిలలో, అలల ఊపులు తీయని తలపులు చెలరేగే ఈ కలకలలు. మై మరపించే ప్రేమ నౌకలో ఆయన చేసే విహరణలో, లాగిరి లాగిరి లాగిరిలో ప్రథమయ జగమును దాసక్రీడకు ఉతికొలిపే ఈ మధురి మలు, మధురి మలు.
కేవీ రెడ్డి గారి బాల్యానికి వెళ్ళాలంటే మనం రాయలసీమ వెళ్ళాలండి. రాయలసీమలో అనంతపురం జిల్లా తాడిపత్రి అని ఒక ఊరుంది. ఆ తాడిపత్రికి దగ్గరలో ఒక చిన్న ఊరుంది. ఆ ఊరి పేరు తేళ్లమిట్టపల్లె. ఆ ఊరు కేవీ రెడ్డి గారిది, కేవీ రెడ్డి గారి నాన్నగారిది. కేవీ రెడ్డి గారి నాన్నగారి పేరు కొండారెడ్డి. ఆ ఊరంతట్లోకి ఆయనే బాగా చదువుకున్నాడు, బాగా ఉన్నవాళ్ళు కూడా. అప్పట్లోనే ఆయనకి 150 ఎకరాలు ఉండేది కేవీ రెడ్డి గారి నాన్నగారికి. కేవీ రెడ్డి గారి అమ్మగారి పేరు వెంకటరంగమ్మ. ఆవిడికి చిన్నప్పటి నుంచి కూడా బాగా దైవభక్తి ఎక్కువ. ఎంత దైవభక్తి అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఆవిడికి కేవీ రెడ్డి గారు పుట్టక ముందు ఒకటి రెండు సార్లు కడుపులో ఏదో పుండులాగా ఉంటే తాడిపత్రి తీసుకెళ్లి ఏదో కషాయం ఇప్పించారట. ఇప్పిస్తే మళ్ళా ఇంకోసారి కొన్ని సంవత్సరాలకి మళ్ళీ కడుపులో పుండు వచ్చింది, మళ్ళా బాధగా ఉందని తీసుకెళ్తే ఇప్పుడు వాళ్ళు చెప్పారట, అమ్మ ఇది కడుపులో పుండు కాదు, నువ్వు గర్భవతివి అని. ఈ విషయాలన్నీ ఆయన శిష్యుడు సింగీతం శ్రీనివాసరావు గారికి చెప్పారట. ఆయన 1912 జులై 1వ తేదీన పుట్టారు. ఆయన వాళ్ళ అమ్మగారి దైవభక్తి ఎంత పరాకాష్ఠగా ఉండేదంటే, ఈయనకి 1 ఇయర్ వయసు రాగానే అంటే 1 సంవత్సరం వయసు ఉన్న బిడ్డగా ఉన్నప్పుడు కేవీ రెడ్డి గారిని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఆ గుడిలో హుండీలో వేసేసి దేవుడా ఇక ఇక నుంచి నీ బిడ్డ నువ్వేం చేసుకుంటావు చేసుకో అని వచ్చేసారట. ఉళ్ళో వాళ్ళందరూ ఏంటమ్మా ఏడి మీ బిడ్డడు ఏడంటే హుండీలో వేసి వచ్చానని చెప్పారట. గబగబా వాళ్ళందరూ వెళ్ళి అందులో నుంచి తీసుకొచ్చారట ఆయన్ని. అంత దైవభక్తిగా ఉండేది వాళ్ళ అమ్మగారికి. అయితే ఈయనకి 2వ సంవత్సరం వయసులో ఉండగా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోయాక వాళ్ళ మేనమామ గారు కేవీ రెడ్డి గారిని తాడిపత్రి తీసుకెళ్ళి చదువులో పెట్టారు, అంటే ప్రాథమిక విద్యాభ్యాసంలో. నాన్నగారు లేరు అన్న బాధ ఒకటి తప్పించి ఆయన బాల్యం చాలా హుషారుగా వాళ్ళ మేనమామగారింటి దగ్గర గడిచిందట. ఆయన చిన్నప్పటి నుంచి కూడా చదువులో బాగా తెలివితేటలుగా చాలా చురుకుగా ఉండేవాళ్ళు. మ్యాథమెటిక్స్లో చాలా ముందు ఉండేవాళ్ళట. అందుకనే ఆయన సినిమాల్లో చూసుకుంటే చాలా మ్యాథమెటికల్గా క్యాలిక్యులేటెడ్గా ఒక సీన్ కానీ పాత్ర రావడం కానీ సన్నివేశం పెరగడం కానీ సినిమా అయిపోవడం కానీ ఉంటుంది. ఆ మ్యాథమెటిక్సే కాకుండా ఆయనకి పెయింటింగ్లో కూడా చాలా ప్రతిభ ఉంటూ ఉండేదట ఆయన హై స్కూల్లో ఉండగానే. ఇంకొక విషయం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆయనకి చిన్నప్పటి నుంచి స్నేహితుడు, బెంచ్మేటు, క్లాస్మేటు, ప్రాణ స్నేహితుడు మూలా నారాయణ స్వామి అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఇది చాలా గుర్తుపెట్టుకోదగిన పేరు. ఎందుకంటే ఈ మూలా నారాయణ స్వామి గారే తర్వాత కేవీ రెడ్డి గారి సినిమాల్లోకి రావడానికి, సినిమాల్లో నిలదొక్కుకోవడానికి, ఆయన మొట్టమొదటి సినిమా దర్శకత్వం వహించడానికి కూడా మూల కారణం మూలా నారాయణ స్వామి గారు. వీళ్ళిద్దరూ ఎంత జిగిరి దోస్తులంటే ఒకటే కంచం ఒకటే మంచం అనుకున్నట్టుగా కలిసి పెరిగేవాళ్ళు. ఆ రోజుల్లో అంటే 1912 నుంచి వీళ్ళకి 14 వయసు అంటే లెక్కేసుకోండి ఎంత, 1926-27 అప్పటికింకా టాకీ సినిమాలు రాలేదు. ఆ రోజుల్లో ఏంటంటే ఊరూరు తిరుగుతూ బయోస్కోప్ అని ఒక చిన్న చిన్న యంత్రాలు లాంటివి ఉండేవి, ఎలక్ట్రికల్ బయోస్కోపులు. అవి తీసుకొచ్చి అక్కడ ఫిలిం చూపిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పట్లాగా థియేటర్లు ఉండేవి కాదు. అలా ఈ మిత్రులు ఇద్దరూ కలిసి వాళ్ళ ఊళ్ళో ఒక ఆయన పేరు జైన్ మహమ్మద్, అతను ఒక చిన్న బయోస్కోప్ తీసుకొచ్చి సినిమాలు చూపిస్తుంటే ఈ పిల్లలిద్దరూ చూశారు కేవీ రెడ్డి, మూలా నారాయణ స్వామి. చూసి వాళ్ళు అప్పుడే అనుకున్నారట, అరే ఇదేదో చాలా బాగుంది, మనం పెద్దాళ్ళం అయ్యాక మన ఇద్దరం కూడా సినిమాలు తీయాలి అని అనుకున్నారు. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, హై స్కూల్లోనే ఉన్నారు. అనుకోవడమే కాకుండా సినిమా తీయాలంటే ఎక్కడ తీయాలని వాళ్లే వెళ్ళి వాళ్ళ ఊళ్ళ దగ్గరలో ఒక చిన్న లోయలాగా ఉంటే చూసి మనం పెద్దాళ్ళం అయ్యాక ఖచ్చితంగా ఇక్కడే సినిమా తీయాలి అనుకున్నారు. సినిమా నిర్మాణం అంటే ఏంటో తెలీదు, సినిమా తీయాలంటే ఏం కావాలో తెలీదు, ఎన్ని బాధలు ఉంటాయో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇంకా హై స్కూల్ స్టూడెంట్స్. కానీ విచిత్రం ఏంటంటే అలా అనుకున్న చిన్న పిల్లలు ఆ తర్వాత 10-15 సంవత్సరాలకి నిజంగా సినిమా రంగంలోకి ప్రవేశించి వాళ్ళిద్దరూ రికార్డులు సృష్టిస్తారని వాళ్ళకి తెలిసి ఉండదు అప్పట్లోను. హై స్కూల్ అయిపోయింది, వాళ్ళిద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ పెరిగారు. కేవీ రెడ్డి గారు చదువుకోవడానికి మద్రాసు వచ్చారు డిగ్రీ చేయడానికి. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఆయన డిగ్రీ చేశారు, బిఎస్సీ ఆనర్స్. సింగీత శ్రీనివాసరావు గారు చెప్పారు, ఆయన కూడా ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు. ఆయన కేవీ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు చాలా రోజులు అపాయింట్మెంట్ దొరక్క, ఆ విషయాలని మనం 4-5 వారాల క్రితం తెలుసుకున్నాం కదా. ఆయన అన్నారు బహుశా ఆయనకి ఎక్కడో లోపల ఒక చిన్న అనుబంధం ఉండుంటుంది, నేను కూడా ప్రెసిడెన్సీ కాలేజ్ అని చెప్పేసరికి అని సింగీత శ్రీనివాసరావు గారు చెప్పారు. సో ఈయన ప్రెసిడెన్సీ కాలేజీలో బిఎస్సీ ఆనర్స్లో చేరారు. మద్రాసులో హాస్టల్లో ఉండడం, హాస్టల్లో
ఉంటూ చదువుకుంటూ ఆయనకి శనివారం ఆదివారం వచ్చిందంటే మూడు షోలు చూడాలి, సినిమాలు బాగా చూడడం. సినిమాలు చూసి కేవలం వదిలేయడం కాకుండా దాంట్లో ప్రతి శాఖని ఆయన విశ్లేషించుకుంటూ దర్శకత్వం ఎలా ఉంది, నిర్మాణం అంటే ఎలా ఉంటుంది, కెమెరా ఎలా ఉంటుంది, పాటలు ఎలా ఉంటుంది, ఈయన ఆయనలో ఆయనే తర్కించుకుంటూ మిత్రులతో చర్చిస్తూ ఉండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈయన బిఎస్సి చదువుకునేటప్పుడు ఈయనకి సీనియరు పి పుల్లయ్య గారు. పి పుల్లయ్య గారు అంటే చాలా మంచి మంచి సినిమాలు తీశారు ఆయన. అప్పట్లోనే 1935లోనే సత్యహరిశ్చంద్ర అనే సినిమాతోటి సినిమా రంగ ప్రవేశం చేశారు, ఇంకా కేవీ రెడ్డి గారు చదువుతూ ఉండగానే. ఆ విధంగా ఆయన సీనియర్ అయిన పుల్లయ్య గారి సినిమాల్లోకి వెళ్ళడం కూడా ఈయనకి సినిమాలంటే మరింత ఆసక్తి కలగడానికి దోహదం చేసింది. సరే, బిఎస్సి అయిపోయింది, బిఎస్సి అయ్యాక ఏం చేయాలి, సినిమాల్లోకి వెళ్ళగంటే అంత ఈజీ కాదు కదా. సో ఆయన బిఎస్సి అయిపోయాక ఆయనకి జీవనోపాధి కావాలి, జీవనోపాధి కోసం ఆయన ఉద్యోగం వెతుక్కోవడం మొదలుపెట్టారు. ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, ఆయన మొట్టమొదటిసారిగా సినీ పరిశ్రమలోకి ఎలా ప్రవేశించారు, ఆ విశేషాలు తెలుసుకోబోయే ముందు శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి ఈ పాట వినండి. పరిమళించింది తను పరవశించింది నవ వసంత గానముతో నీవు నటన చేయగని మనసు పరిమళించింది తను పరవశించింది నవ వసంత రాగముతో నీవు ఎంత నిలువగని మనసు పరిమళించింది తను పరవశించని నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా మనసు పరిమళించెను తను పరవశించెను వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెను తను పరవశించెను పూల నెత్తాబులతో మత్తు గాలి వీచగా క్రొత్త పూల నెత్తాబులతో మత్తు గాలి వీచగా చుంచుమ్మని పాడగా మనసు పరిమళించని తను పరవశించని తిలిమప్పులు కొండ కొనలపై హంసల వలె ఆడగా తెలిమబ్బులు కొండ కొనలపై
హంసలవలే ఆడగా తను పరవశించనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించనే. కేవి రెడ్డి గారు ఆ విధంగా డిగ్రీ పూర్తి చేశారు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బిఎస్సీ ఆనర్స్. అప్పుడు ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుగా పంచాయతీ ఆఫీసర్ ఉద్యోగం ఏమైనా వస్తుందేమో అని చూశారట, అది ఎక్కడా రాలేదు. సరే పోనీ టీచర్ ఉద్యోగం అయినా వస్తుందని అప్లై చేశారు. చేస్తే అబ్బాయి నీకు 6 నెలలు అనుభవం ఉంటే కానీ టీచర్ ఉద్యోగం ఇవ్వమన్నారు. ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఏం చేద్దాం అనుకుంటూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను, అతని పేరు కృష్ణారావు, ఆయన క్లాస్మేటే, ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడు. రెడ్డి మనకు ఉద్యోగం రావట్లేదు కదా, ఒక పని చేద్దాం, ఒక చిన్న కంపెనీ మొదలు పెడదాం. ఆ కంపెనీ ఏంటంటే హై స్కూల్ వాళ్ళకి ల్యాబొరేటరీ కిట్స్ తయారు చేసి ఇవ్వడం. దాని పేరు స్టాండర్డ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని పేరు కూడా పెట్టారు. సరే ఇద్దరు కలిసి ఆ కంపెనీ మొదలు పెట్టారు. పెట్టుబడి ఎంత తెలుసా అండి? 250 రూపాయలు. 250 రూపాయలు పెట్టి 1936లో ఆ స్టాండర్డ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనే కంపెనీ మొదలుపెట్టి వీళ్ళు ఒక చిన్న లేత్ మిషన్ పెట్టి ఈ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి తయారు చేసి హై స్కూల్కి అమ్ముతూ ఉండేవాళ్ళు. బాగానే నడుస్తుంది, ఉద్యోగం రాలేదు కానీ బిజినెస్ బాగానే నడుస్తుంది ఇద్దరికేను, ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. ఈ కథని ఒక్క నిమిషం ఇక్కడ ఉంచి మనం వేరే కథకి వెళదాం. ఆ కథ ఏమిటంటే కేవి రెడ్డి గారి చిన్నప్పటి మిత్రుడు మూలా నారాయణ స్వామి గారు అనుకున్నాం కదా, ఆ మూలా నారాయణ స్వామి గారి కథ ఒకసారి చూసి మళ్ళీ కేవి రెడ్డి గారి దగ్గరికి వద్దాం. 1937-38 ఆ ప్రాంతాల్లో రోహిణి పిక్చర్స్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ మొదలైంది. దాన్ని మొదలుపెట్టిన ఆయన పేరు హెచ్ఎం రెడ్డి గారు. హెచ్ఎం రెడ్డి గారు అంటే తెలుగులో మొట్టమొదటి టాకీ సినిమా తీసిన ఆయన. ఆ రోహిణి పిక్చర్స్ మొదలు పెడుతూ దాంట్లో మరికొంతమంది పార్ట్నర్స్ని చేర్చుకున్నారు ఆయన. ఆ పార్ట్నర్లో ఒకరు బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి గారు అంటే ఆ తర్వాత రోజుల్లో మల్లేశ్వరి, రంగుల రాట్నం ఈ సినిమాలన్నీ తీశారు ఆయన. బిఎన్ రెడ్డి గారు ఒక భాగస్వామి, మూలా నారాయణ స్వామి గారు రెండో భాగస్వామి. మూలా నారాయణ స్వామి గారు అంటే మన కేవీ రెడ్డి గారి చిన్నప్పటి మిత్రుడు. వాళ్ళు ఈ రోహిణి పిక్చర్స్ బ్యానర్ మీద గృహలక్ష్మి అనే సినిమా తీద్దాం అనుకున్నారు 1937-38లో. ఆ గృహలక్ష్మి సినిమా చిత్తూరు నాగయ్య గారికి కూడా మొట్టమొదటి సినిమా. సరే అప్పుడు మూలా నారాయణ స్వామి గారికి గుర్తొచ్చింది, మన ఫ్రెండ్ ఉండేవాడు చిన్నప్పుడు ఇద్దరం సినిమాలు తీద్దామని అనుకుంటూ ఉండేవాళ్ళం, ఇలాగూ నేను సినిమా పరిశ్రమలోకి వచ్చాను కదా, మనవాడిని కూడా పిలిస్తే బాగుంటుందని ఆయన కేవీ రెడ్డి గారిని సంప్రదించారు. రెడ్డి, ఇలాగా నేను సినిమా ప్రొడక్షన్ హౌస్లో నేను పార్ట్నర్గా చేరాను, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, వచ్చేసి నువ్వు కూడా నాతో పనిచేయచ్చు కదా అని. అయితే ఈయన ఆలోచించారు, ఇదేమో మరి సైంటిఫిక్ కంపెనీ బాగానే నడుస్తుంది, మరి సినిమాల్లోకి వెళితే ఎలా ఉంటుందో ఏమిటో ఈయన ఆలోచిస్తుంటే వీళ్ళ భాగస్వామి కృష్ణారావు అన్నాయని చెప్పారు. సర్లే ఒక పని చేయి, నీకు ఎలాగో అంత ఆసక్తి ఉంది కాబట్టి వెళ్ళి చూడు, ఒక 6 నెలలు కనుక అక్కడ సరిగా పని చేయకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేసే మన కంపెనీ ఎలాగో మనకు ఉంటుంది కదా అని చెప్పారు. ఆ విధంగా ఆయన ధైర్యం చేసి మిత్రుడు మూలా నారాయణ స్వామి ఆహ్వానంతో ఆ రోహిణి పిక్చర్స్ వాళ్ళు తీసే గృహలక్ష్మి సినిమాకి పనిచేయడానికి అని వెళ్ళారు. పనిచేయడానికి అయితే వెళ్ళారు, కానీ ఏం చేయాలి అక్కడ? ఈయన ఏం చెప్పారంటే, మూలా నారాయణ స్వామి ఎలాగూ బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి, పైగా ఇది మొట్టమొదటి సినిమా రోహిణి పిక్చర్స్ మీద, నువ్వు ఒక పని చేయి, నువ్వు క్యాషియర్గా ఉండు, మిగతా శాఖల తర్వాత చూద్దాం, నాకు నమ్మకమైన మనిషి కావాలి క్యాషియర్ కానీ. ఈయన్ని క్యాషియర్గా జాయిన్ చేశారు ఆ గృహలక్ష్మి సినిమాకి. అప్పట్లో ఏంటంటే ప్రతి ప్రొడక్షన్ హౌస్కి మద్రాసులో ఒక లాడ్జ్ ఉండేది, ఆ లాడ్జ్లో రూములు ఉండేవి, ఆ రూముల్లో ఇలాంటి బ్రహ్మచారులందరినీ పెడుతూ ఉండేవాళ్ళు. కేవీ రెడ్డి గారు అలాగా ఒక లాడ్జ్లో ఉంటూ, అక్కడే బోర్డింగు లాడ్జింగ్ రెండూ ఉండేవి, అక్కడుంటూ ఆ గృహలక్ష్మి సినిమాకి క్యాషియర్గా పనిచేశారు. ఆయన అదృష్టం ఏంటంటే ఆ మొట్టమొదటి సినిమా గృహలక్ష్మికే చాలా పెద్ద పెద్ద వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం రావడం. బిఎన్ రెడ్డి గారు, బ్రిజ్మోహన్ దాస్ అని ఇంకొక పార్ట్నరు, అలాగే నాగిరెడ్డి గారు, సముద్రాల గారు దానికి పనిచేసింది, వీళ్ళందరితోటి కలిసి పనిచేయడంతో మొట్టమొదటి సినిమా నుంచే ఈయనకి ఒక విధమైనటువంటి టేస్ట్ అనేది అక్కడి నుంచే మొదలైంది. ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా అయిపోయాక ఏమిందంటే రోహిణి పిక్చర్స్లో బిఎన్ రెడ్డి గారికి, హెచ్ఎం రెడ్డి గారికి
ఎందుకో అంతగా కుదరలేదు. వాళ్ళిద్దరికి సఖ్యత కుదరకపోయేసరికి బిఎన్ రెడ్డి గారు బయటకు వచ్చేసేసి ఆయన వాహిని పిక్చర్స్ అనేటటువంటి సంస్థ మొదలుపెట్టారు. ఆ వాహిని పిక్చర్స్లో ఈయన వచ్చేసేటప్పుడు మూలా నారాయణ స్వామి గారు కూడా బిఎన్ రెడ్డి గారితో వచ్చేసారు. ఇలాగూ కేవీ రెడ్డి గారు మూలా నారాయణ స్వామి గారు ఫ్రెండ్స్ కాబట్టి ఆయన కూడా వీళ్ళిద్దరితో పాటుగా వాహిని పిక్చర్స్లోకి వచ్చేసారు. ఆ వాహిని పిక్చర్స్లో బిఎన్ రెడ్డి గారు వందే మాత్రం సినిమా తీశారు. ఆ తర్వాత సుమంగళి, ఆ తర్వాత దేవత, మూడు సినిమాలు వరుసనే తీశారు 39, 40, 41. ఈ మూడు సినిమాలకి కేవీ రెడ్డి గారు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. మొట్టమొదటి సినిమాకి ఆయన క్యాషియరు, అక్కడి నుంచి కొంచెం ప్రమోషన్ వచ్చి దీనిలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఇంకా దర్శకత్వ శాఖలోకి వెళ్ళలేదు ఆయన. అయితే ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నప్పటికీ నిర్మాత మిత్రుడై ఉండడంతో దాదాపు అన్ని శాఖల్లోనూ ఆయన చూస్తూ ఉండేవాళ్ళు, పరిశీలిస్తూ ఉండేవాళ్ళు ఏం జరుగుతుంది ఏమిటి అనేది. మొత్తానికి ఏ పని చేస్తున్నా దర్శకత్వ శాఖ మీద ఈయన దృష్టి ఉంటూ ఉండేది. ఆ విధంగా మూడు సినిమాలకు ఆయన ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. అప్పుడు ఈ వాహిని పిక్చర్స్ బోర్డ్ ఆఫ్ మీటింగ్ పెట్టుకుని ఆ తర్వాత సినిమా కేవీ రెడ్డి గారితో తీద్దాం అనుకున్నారు. ఆ సినిమా ఏమిటి అంటే భక్త పోతన. అంతవరకు బాగానే ఉంది తీద్దాం అనుకోవడం. కానీ ఆ భక్త పోతన సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఏం జరిగింది, ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి, ఆ సినిమా ఎలా పూర్తి చేశారు, ఆ విశేషాలకు వెళ్ళబోయే ముందు ఇంకొక విషయం తెలుసుకుందాం. మనం ఈ చిత్రకౌమిది కార్యక్రమాన్ని డిసెంబర్ మొదటి వారంలో మొదలుపెట్టాం. శ్రోతలకు గుర్తున్నట్లయితే మొట్టమొదటి వారం మనం కమలాకర కామేశ్వరరావు గారి గురించి మాట్లాడుకున్నాం. ఆ కమలాకర కామేశ్వరరావు గారు కూడా ఈ రోహిణి పిక్చర్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. కేవీ రెడ్డి గారేమో ప్రొడక్షన్ మేనేజరు, ఆయనేమో అసిస్టెంట్ డైరెక్టరు, ఇద్దరు కూడా దోస్తులయ్యారు. వాళ్ళిద్దరూ అనుకునేవాళ్ళట, మనం ఫ్యూచర్లో ఎవరైనా ముందు ఎవరు దర్శకుడైతే రెండో వాళ్ళం వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా పనిచేద్దాం అనుకున్నారు. ఎవరు, కమలాకర కామేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారు. వాళ్ళిద్దరు ఒప్పందం అలా ఉంది. మూడు సినిమాలు అయిపోయినాయి వాహిని పిక్చర్స్లో. నాలుగో సినిమా వాహిని పిక్చర్స్ మీద భక్త పోతన, దానికి కేవీ రెడ్డి గారిని డైరెక్టర్గా పెడదాం అనుకున్నారు. కానీ ఆయన అంతవరకు ఎప్పుడు డైరెక్షన్ శాఖలో పనిచేయలేదు. మరప్పుడు ఏం జరిగింది, ఆ విశేషాలు తెలుసుకోబోయే ముందు వరించి వచ్చిన మానవ వీరుడు ఏమయ్యాడో చూద్దామా.
అల్లదా లలిత వసంతుడే ఆయనే అహ లలిత వసంతుడే ఆయనే వసంతుడై నిన్ను కోయిల పాటల చెంతకు పిలిచేనే అలా తన చెంతకు పిలిచేనే అలా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా అవునతకి అయితే వినమే మా మాట అయితే వినమే మా వాహిని పిక్చర్స్ మూడు సినిమాలు వచ్చినాయి బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో, వందే మాతరం, సుమంగళి దేవత. అప్పుడు వాళ్ళందరూ కలిసి తర్వాత సినిమాకి కేవి రెడ్డి గారికి దర్శకత్వం చేసే అవకాశం ఇవ్వాలనుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేవీ రెడ్డి గారు అంతవరకు ఎప్పుడూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయలేదు. మొదటి సినిమాకి క్యాషియరు, తర్వాత సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్గా మాత్రమే పనిచేశారు. కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆ బిఎన్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం అదోలాగా చూస్తూ ఉండేవాళ్ళట. ఈ విషయాలన్నీ ఆయన అప్పటి ప్రఖ్యాత రచయిత డివి నరసరాజు గారికి చెప్పారు. ఆయన డివి నరసరాజు గారు రాసుకున్న జ్ఞాపకాల్లో ఈ విషయాలన్నీ రాశారు ఆయన. అయితే ఈయనకు అనుమానం వచ్చిందట కేవి రెడ్డి గారికి, ఏంటి వీళ్ళంతా అదోలాగా బిహేవ్ చేస్తున్నారు ఇంటికి వెళ్ళినప్పుడు అని. అంటే వాళ్ళ హెజిటేషన్ ఏమిటంటే ఈయనకి అసలు ఇంతవరకు సినిమాలు ఏమీ తీయలేదు, దర్శకత్వ శాఖలో అనుభవం లేదు, బిఎన్ రెడ్డి గారు తీసిన మూడు సినిమాలో పేరు అయితే వచ్చింది కానీ డబ్బులు రాలేదు, మరి ఈయంతో ఇంత భక్తపోతం లాంటి సినిమా తీస్తే ఈ సినిమా కనుక ఫెయిల్ అయితే కంప్లీట్ ప్రొడక్షన్ హౌస్ మూసేసుకోవాల్సి వస్తుంది అని వాళ్ళకు ఉండేదేమో మరి ఈయనకైతే ఎప్పుడు చెప్పలేదు. మొత్తానికి ఈయన మళ్ళీ వెనక్కి వచ్చి మిత్రుడు మూలా నారాయణ స్వామి గారి దగ్గర, ఎందుకో నాకు కొంచెం అనుమానంగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి ఇష్టం ఉన్నట్లేదు నేను దర్శకత్వం చేయడం అని చెప్తే ఆ మిత్రుడు మూలా నారాయణ స్వామి, వాళ్ళెవరు అలా అనడానికి ఆయనకు ఒక ఊతపదం ఉండేదటండి, బొంగ్ అంటుండేవాళ్ళు అంటాను, బొంగ్స్ వాళ్ళెవరు అనడానికి పదం నేను చెప్తాను అని చెప్పి ఆయన బోర్డు మీటింగ్ పెట్టి మీకేమైనా అనుమానాలు ఉంటే చెప్పండి, ఈ సినిమా కేవీ రెడ్డి గారు దర్శకత్వం చేస్తున్నాడు, ఆయన నా ఫ్రెండు, ఆయన మీద నాకు నమ్మకం ఉంది, మీకెవరైనా అనుమానాలు ఉంటే చెప్పండి అంటే మిగతా వాళ్ళు కొంచెం సందేహాస్పదంగా ఆగిపోయినప్పుడు ఆయనే ఒక అడుగు ముందుకేసి ఈ సినిమాకి కేవీ రెడ్డి దర్శకత్వం చేస్తాడు, చేసి తీరుతాడు, ఈ సినిమాలో ఏమైనా నష్టం వస్తే నేను భరిస్తాను, లాభం వస్తే అందరం పంచుకుందాం. ఇంకా అంత ధైర్యంగా చెప్పాక కంపెనీ వాళ్ళు ఏమనలేరు కదా, నష్టం కూడా ఆయన మిత్రుడే భరిస్తానన్నప్పుడు సరే అన్నారు. భక్త పోతన సినిమా దర్శకత్వంతో కేవీ రెడ్డి గారు ముందడుగు వేశారు. కేవీ రెడ్డి గారికి ఆయన అదృష్టం, ఆయనకి కలిసి వచ్చిన అవకాశం ఏంటంటే మహామహులతో కలిసి పనిచేయడం, అంతకు ముందు మొట్టమొదటి సినిమాకు కూడా ఎంతో అనుభవజ్ఞులైనటువంటి సాంకేతిక నిపుణుల సహకారం ఆయనకి చాలా తోడ్పడింది. ఎలాగంటే ఈ భక్తపోతన సినిమా అనుకున్నప్పుడు చాలా రోజులు సముద్రాల గారితో పనిచేసి స్క్రిప్ట్ మీద పరిశోధన చేసి చక్కటి కథ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. స్క్రీన్ ప్లే అంటే ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ, ఇంతకు ముందు సినిమాలకి వాహిని వాళ్ళ పిక్చర్స్కి ఈ భక్తపోతన కూడా ఫోటోగ్రఫీ చేసిన కె రామనాథ్ అనే ఆయన స్క్రీన్ ప్లే కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాడు. కేవీ రెడ్డి గారు తర్వాత చాలాసార్లు చెప్పారట, ఆ కె రామనాథ్ దగ్గరే నేను స్క్రీన్ ప్లే టెక్నిక్స్ అన్ని నేర్చుకున్నాను అని. ఆ విధంగా హేమా హేమియల తోడ్పాటుతోటి భక్తపోతన చిత్ర నిర్మాణం మొదలైంది. దాంట్లో నటీనటుల విషయానికి వస్తే పోతన క్యారెక్టర్కి ఎవరిని తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా డిస్కషన్స్ జరిగినాయి. అంతకు ముందు వరకు ఈ వాహిని పిక్చర్స్ వాళ్ళ సినిమాలో నాగయ్య గారు హీరోగా వేశారు. అయితే ఆయన వేసిన కూడా రొమాంటిక్ పాత్రలు అప్పటి వరకు. మరి భక్తపోతన అంటేనేమో అది చాలా భక్తిరసమైనటువంటి పాత్ర, కాకపోతే బమ్మిరపోతన చాలా బాధలు పడతాడు, అందుకని నేను బక్క చిక్కినట్టుండాలి. నాగయ్య గారేమో బాగా పుష్టిగా ఉండేవాళ్ళు రొమాంటిక్ హీరోలాగా. చాలామంది ఆయన వద్దన్నప్పుడు కేవీ రెడ్డి గారు ఏమైనా నాగయ్య గారు వేస్తేనే అది బాగుంటుంది అని చెప్పి కేవీ రెడ్డి గారు పట్టుబట్టి నాగయ్య గారినే ఆ పోతన పాత్రకి ఒప్పించారు. నాగయ్య గారు కూడా అనుమానించారట, నేను ఇంతవరకు ఏదోగా సోషల్ మూవీస్లో యాక్ట్ చేశాను, ఈ చారిత్రాత్మకమైన సినిమాలో భక్తిరసమైన పాత్ర ధరించాలంటే ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేరోనని ఆయన కూడా సందేహం వెలిగించినప్పుడు కేవీ రెడ్డి గారు ఆయనకి ధైర్యం చెప్పి లేదు మీరు బాగా చేస్తారని ఒప్పించారు. మేకప్ టెస్ట్ రోజు వచ్చింది, నాగయ్య గారికి గుండు చేశారు. గుండు చేస్తే ఆయన చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యారట, అయ్యో నువ్వు ఇలా గుండు చేస్తావా అని ఆయన చెప్పలేదే,
నన్ను ప్రేక్షకులు ఊహించుకోలేరేమో, ఇంతవరకు నన్ను చాలా విలాస పురుషుడిగా చూశారు అన్నప్పుడు కేవీ రెడ్డి గారు మళ్ళీ ధైర్యం చెప్పి మీరేం బాధపడకండి, ఇంతకుముందు సుమంగళ సినిమాలో ముసలాడి వేషం ఏమంటే కూడా ఇలాగే అన్నారు మీరు, కానీ ప్రేక్షకులందరూ ఎలాగ రిసీవ్ చేసుకున్నారో ఈ క్యారెక్టర్ మీకు తప్పనిసరిగా మంచి పేరు తెచ్చిపెడుతుందని కేవీ రెడ్డి గారు మరొకసారి ధైర్యం చెప్పి నాగయ్య గారిని ఆ పాత్రకు ఒప్పించారు. ఇంకా ఇంకొక ధీటైన పాత్ర దాంట్లో శ్రీనాథుడు. శ్రీనాథుడు పాత్ర కోసం ఎవరిని తీసుకుందాం అని వాళ్ళు అన్వేషిస్తున్నప్పుడు ఈయన ఫ్రెండ్ కమలాకర కామేశ్వరరావు గారని చెప్పుకున్నాం కదా, ఇద్దరు అనుకున్నారు ఎవరు ముందు డైరెక్టర్ అయితే రెండో వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలని. అందుకని ఈ సినిమాకి కమలాకర కామేశ్వరరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ, ఆయన విజయవాడలో ఉన్న జంధ్యాల గౌరీనాథ శాస్త్రి అని ఆయన పేరు సజెస్ట్ చేశారు. ఈయన ఎక్కువ నాటకాలు వేయలేదు, కాకపోతే ఈయనకి సంగీతం మీద మంచి పట్టు ఉంది, ఆయనలో మంచి నటుడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కేవీ రెడ్డి గారికి సలహా ఇచ్చినప్పుడు ఆయన జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారిని విజయవాడ నుంచి పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేసి ఆయన్ని శ్రీనాథుడి పాత్రకి బుక్ చేసుకున్నారు. శ్రీనాథుడి కూతురుగా మాలతి అని ఒక అమ్మాయిని ఎలక్ట్ చేశారు. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాం అంటే ఈ మాలతే తర్వాత కేవీ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల తర్వాత తీసిన పాతాళ భైరవిలో హీరోయిన్గా వేశారు. అలాగే ఈ భక్తపోతన సినిమాలో టంగుటూరి సూర్యకుమారి గారు ఒక గెస్ట్ రోల్ కూడా వేశారు. సరే, సినిమా షూటింగ్ అంతా మొదలైంది. ఈయనకి కేవీ రెడ్డి గారికి అంతకుముందు అనుభవం లేనప్పటికీ ఆయన పరిశీలించినటువంటి అనుభవంతో స్క్రీన్ ప్లే రామనాథ్ గారి సహాయంతో రాసుకుని సినిమా అంతా ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా చిత్రీకరించడం మొదలుపెట్టారు. అంతా బాగానే ఉంది, బాగా జరుగుతోంది అనుకుంటున్న సమయంలో సడన్గా రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నిటి మీద జపాన్ వాళ్ళు బాంబులు వేయడం మొదలుపెట్టారు. మరి సహజంగా మద్రాసు కూడా ఉపద్రవం వచ్చింది. ఇంకా వీళ్ళందరూ షూటింగ్ మానేసేసి మొత్తం ఫిలిం డబ్బాలన్నీ చుట్టేసేసి తాడిపత్రి వెళ్ళిపోయారు. ఇంకా అసలు సినిమా పూర్తవుతుందో కూడా లేదో తెలీదు. ఆ విధంగా మొట్టమొదటి సినిమానే అనుమానంగా మొదలవ్వడం, మధ్యలో ఈ ఉపద్రవం రావడం జరిగింది. భక్తపోతన సినిమాకి వెనక్కి వచ్చేసారు. సరే, సెకండ్ వరల్డ్ వార్ కూడా తొందరలోనే తేలింది, మళ్ళా డబ్బాలు తీసుకుని వెనక్కి వచ్చారు మద్రాసు. మళ్ళీ మొదలు పెడదాం అనుకున్న సమయంలో ఈయనకి ఎంతో అండదండగా ఉంటుంది ఫోటోగ్రాఫర్ కె రామనాథ్ గారు, ఆయన అప్పటికే జెమినీ పిక్చర్స్లో చేరడంతో ఈయనకి ఇంకా మిగిలిన షూటింగు ఎలా చేయాలో అర్థం కాలేదు. ఇంకా దాంట్లో కొన్ని ట్రిక్ షాట్స్ కూడా మిగిలిపోయినాయట. ఆయన వెళ్ళి రామనాథ్ గారిని అడిగారు, అయ్యా మరి సినిమా చాలా వరకు చేశాము, ఈ సెకండ్ వరల్డ్ వార్తో వెనక్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడంతో మీరేమో వేరే కంపెనీకి వెళ్ళిపోయారు, మరి మీరుంటే కానీ సినిమా పూర్తి చేయలేను అంటే ఆయన కొంచెం విసుక్కున్నట్ట. ఏమయ్యా నువ్వు మొట్టమొదటిసారిగా డైరెక్టర్ అవుతున్నావు, ఆ మాత్రం చేయలేవా, నువ్వు మాత్రం ట్రిక్ షాట్స్ చేయకపోతే ఫ్యూచర్లో డైరెక్టర్గా ఎలా నిలదొక్కుంటావా అని కొంచెం మాట్లాడేసరికి కేవీ రెడ్డి గారు పోర్షన్తో వెనక్కి వచ్చేసి మొత్తానికి ఆయనే బ్రెయిన్ యూజ్ చేసి ట్రిక్ షాట్స్ తీశారు రామనాథ్ గారు లేకుండానే. అదేంటంటే అందులో మోసేవాళ్ళు లేకుండా పల్లకి నడుస్తూ ఉంటుంది, అలాగే యుద్ధులు లేకుండా నాగలి దున్నుతూ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా కేవీ రెడ్డి గారు సొంతంగానే ఊహించి ఆ ట్రిక్ షాట్స్ అన్ని తీశారు. మొత్తానికి ఆ విధంగా అన్ని అవాంతరాలని ఆటంకాలని ఉపద్రవాలని ఎదుర్కొంటూ సినిమా పూర్తయింది భక్తపోతన సినిమా. నిజానికి కేవీ రెడ్డి గారు ముందుగా ఒక సాంఘిక సినిమా తీద్దాం అనుకున్నారట. నమస్కారం అండి, చిత్రకౌముదికి స్వాగతం. నమస్కారం అండి, మీరు వింటా ఉన్నాం చాలా బాగుంది డిస్టర్బ్ చేయగలరు అని చెప్పి ఒకసారి ఆయన పర్వాలేదు సార్, చెప్పండి మీ పేరు. నా పేరు అంబరీష్ అండి, వింటా ఉన్నాను, ఇంట్లోనే చెప్పలేదు ఒక్కసారి చేద్దామని చెప్పి ఫోన్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు వింటున్నట్టు కూడా నాకు తెలియాలి కదా, అలా అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మీరు వింటున్నట్టు కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే బాగుంది, బాగా చెప్తున్నారు కేవీ రెడ్డి గారి గురించి అంతా, కానీ మీరు వింటుంటే బాగుంటుందండి, చాలా బాగుంటుంది అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఎందుకంటే నవల చదువుతున్నట్టుకున్నా వింటే హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. తప్పనిసరిగా మీరు అలా బ్రేక్ ఇస్తూ ఉంటే నాకు కూడా కొంచెం రిలాక్సింగ్ గా ఉంటూ ఉంటుంది. వినాలనిపిస్తుంది బాగా. ఎక్కడ నుంచి మీరు మాట్లాడేది? నేను సౌత్ కేరళ అండి, కొలంబియా. సౌత్ కేరళ నుంచి. ఓకే, వింటూ ఉండండి అంబరీష్ గారు, ఇంకా చాలా విశేషాలు చెప్తూ ఉంటాను. అయ్యా ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఆ విధంగా అన్ని ఉపద్రవాలని ఆటంకాలని అంతరాయాలని అధిగమిస్తూ భక్తపోతన సినిమా పూర్తయింది.
ఇంకో విషయం ఏంటంటే, కేవీ రెడ్డి గారు ముందుగా ఒక లవ్ స్టోరీ ఏదైనా చేద్దాం అనుకున్నారట, కానీ వాహిని పిక్చర్స్ వాళ్ళు బోర్డు నిర్ణయం ప్రకారం ఆయన చారిత్రాత్మకమైన భక్తపోతన కథతోటి కెరీర్ మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇక భక్తపోతన విడుదలయ్యాక ఏం జరిగింది, దాని విజయపథం, ఆ వివరాలు తెలుసుకోబోయే ముందు దీంట్లో ఒక సూపర్ హిట్ సాంగ్ సర్వమంగళ రామానామా అని ఆ పాట విందాం. సీతారామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ మనసులోని మాయా బాపి రామ రామ మనసులోని మాయా బాపి రామ బుద్ధి మాపి మాలో నిలుపుమాని జ్ఞాన దీప్తి రామ రామ మాలో నిలుపుమాని జ్ఞాన దీప్తి రామ రామ కామ కోతాలో భామోహ పాశం మూలా కామ కోతాలో భామోహ పాశం మూలా కడకు రోజు కావుమయ్యా రామ రామ ఏక శిలా పురవాదా సీతారామ రామ ఏక శిలా పురవాదా సీతారామ రామ లోకేశా బహు పవిలాస కోదండ రామ రామ కృష్ణ గోవింద నారాయణ రామ కృష్ణ గోవింద నారాయణ రామ కృష్ణ గోవింద నారాయణ ప్రేమించి పాలిం కేవీ రెడ్డి గారి మొట్టమొదటి సినిమా భక్త పోతనలో ఆ పాట విన్నారు కదా, సర్వమంగళ నామ సీతారామ అని. ఈ పాటకి ఒక జ్ఞాపకం చెబుతారు, ఏలూరులో గోపాలకృష్ణ థియేటర్ అని ఆ సినిమా థియేటర్ ఈ సినిమాతోటే మొదలైందట, భక్తపోతన సినిమాతోటి. అందులో మొట్టమొదటి పాటే సర్వమంగళ సీతానామ రామ అనేది. ఆ థియేటర్లో బుకింగ్ మొదలు పెట్టడానికి ముందు అప్పటి నుంచి సాంప్రదాయంగా ఇదే పాటను వేస్తూ వస్తున్నారట. మరి ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారో లేదో తెలియదు, కానీ కొన్ని దశాబ్దాల పాటుగా ఏలూరులో ఆ గోపాలకృష్ణ థియేటర్లో ఇదే పాటతోటి ఈ పాట అవగానే బుకింగ్ ఓపెన్ చేస్తూ ఉండేవాళ్ళట. అదొక చిన్న జ్ఞాపకం. అలాగే ఈ సినిమాలో ఏ పాటకి కూడా 5-6 వాయిద్యాల కంటే ఎక్కువ ఉపయోగించలేదు. ఇంకొక హైలైట్ ఏంటంటే, భాగవతంలోని పద్యాలనే తీసుకుని
ఈ సినిమాలో యథాతథంగా వాడారు. అది కూడా ఒక హైలైట్ అయింది. ఇంకా ఇన్ని అనుమానాల మధ్యన, అవాంతరాల మధ్యన సినిమా పూర్తయ్యాక ఎంత విజయం సాధించిందంటే, ఈ సినిమా చూశాక నాగయ్య గారు మద్రాసు వీధుల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ పాద నమస్కారాలు చేసేవాళ్ళట. అంత భక్తపోతన్ని నిండుగా ఆయనలో చూసుకున్నారు ప్రేక్షకులు. అట్లాగే రామచంద్రాపురంలో బ్రాహ్మణులందరూ కలిసి నాగయ్య గారికి ఘన సన్మానం చేశారట. ఇంకా కోయంబత్తూరులో ఈ సినిమా భక్తపోతన సినిమా స్వర్ణోత్సవం జరుపుకుంది. అలాగే ఈ సినిమా చూసి ముమ్మిడివరంలో, ఈ భక్తపోతన సినిమా చూసి ఒక ఆయన బాలయోగిగా మారిపోయారు. ముమ్మిడివరం బాలయోగి అంటుండేవాళ్ళు. పిఠాపురం మహారాజా గారు ఈ భక్తపోతన సినిమా చూసి ముగ్ధులైపోయి ఆ రోజుల్లో 100,000 రూపాయలు చెక్ ఇచ్చారటండి. ఆ రోజుల్లో 100,000 రూపాయలు అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు అవుతుందో లెక్కేసుకోలేం. అలాగే తమిళ కమెడియన్ ఒక ఆయన ఉండేవాళ్ళు అప్పట్లో, ఎస్ఎస్ కృష్ణన్ అని. ఆయన చాలా నాస్తికుడు, ఆయనకి దేవుడు అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ ఆయన ఈ భక్తపోతన సినిమా చూసి ఒక వెండి పెండ్లెంలో దాని నిండా వెండి నాణ్యాలు తీసుకుని నాగయ్య గారికి ఇచ్చి దండం పెట్టి, అయ్యా నేను నాస్తికుణ్ణి కానీ మీరు పాడే పాటల్లో ఏదో అద్భుతమైనటువంటి శక్తి ఉంది, బహుశా ఆ శక్తే భగవంతుడని మీరు అనుకుంటారేమో నేను నమ్మను, కానీ భక్తిపూర్వకంగా ఈ నాణ్యాలు తీసుకోండి అని నాగయ్య గారికి ఇచ్చారట. వేణుమాధవ్ గారిని మీరు మిమిక్రీ చేస్తూ ఉంటారు, ఆయన సీనియర్ మోస్ట్ మిమిక్రీ కళాకారుడు. మిమిక్రీకి ఆయన అత్యధిక ప్రాచుర్యం తీసుకొచ్చింది వేణుమాధవ్ గారే, వరంగల్. ఆయన ఈ సినిమా చూశాకే నాగయ్య గారిని అనుకరించడం మొదలుపెట్టి ఆయన మిమిక్రీ కెరీర్ని స్టార్ట్ చేశారని చెప్తారు. ఒకచోట కోర్టులో కేసు జరుగుతుందటండి. జరుగుతుంటే జడ్జి గారు హఠాత్తుగా లేచి, ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను, భక్తపోతన సినిమా టైం అయింది, నేను సినిమా చూడడానికి వెళుతున్నాను అన్నారట. ఇవన్నీ ఏంటంటే ఆ సినిమా ఎంత విజయవంతమైంది అనడానికి కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు. నిజానికి ఈ విజయంలో పాత్ర అంతా కేవీ రెడ్డి గారిదే. మొట్టమొదటిసారిగా దర్శకత్వం చేసేటప్పుడు ఏమాత్రము అనుభవం ఉన్న దర్శకులకి తీసిపోకుండా ఆయన కథను నడిపించిన విధానం కానీ, ఆయన క్యారెక్టర్స్ను తీర్చిదిద్దిన విధానం కానీ, అలాగే ఫోటోగ్రఫీ, వీటన్నిటితో కూడా కూర్చి ఆ సినిమాని దిగ్విజయం చేశారు. మొట్టమొదటి సినిమానే ఆ చూసిన వాళ్ళు ఎవరూ కూడా ఇది కేవీ రెడ్డి గారి మొదటి సినిమా అంటే నమ్మలేదు. దాంట్లో ప్రతి ఫ్రేములో కూడా కేవీ రెడ్డి గారి యొక్క మొట్టమొదటి సినిమా దర్శకత్వం ప్రతిభ కొట్టొచ్చినట్టు కనపడతా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే ముందు మూలా నారాయణ స్వామి గారు అడిగారట వాళ్ళ ఫ్రెండ్ని, మరి నీకు రెమ్యునరేషన్ కింద 1,000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాము, 1,000 రూపాయలు తీసుకుంటావా, లేకపోతే వచ్చిన ప్రాఫిట్స్లో 10% షేర్ తీసుకుంటావా అని అడిగితే కేవీ రెడ్డి గారి నమ్మకం, నేను షేర్ తీసుకుంటాను, నాకు రెమ్యునరేషన్ వద్దు అన్నారట. ఆ విధంగా ఆ సినిమా సక్సెస్ అయ్యాక ఆయన 10% వాటా కింద ఆయనకి దాదాపుగా 10,000 రూపాయలు వచ్చింది. అది ఆయన ఆయన ప్రతిభ మీద, ఆయన స్వయం శక్తి మీద ఆయనకున్నటువంటి నమ్మకం. అలాగే షూటింగ్ జరిగే సమయంలో కూడా, నమస్కారం అండి, చిత్ర కౌముదికి స్వాగతం. నమస్కారం సార్, మీ పేరు చెప్పండి. నరేష్ గారు ఎక్కడి నుంచి? నేను జర్మనీ నుంచి మాట్లాడుతున్నానండి. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది. బెహ్రైన్ నుంచి వింటున్నారా? లేదండి, జర్మనీ నుంచి. జర్మనీ నుంచి? ఓకే, ఎంత అయింది మీకు టైం ఇప్పుడు? మాకు ఈవినింగ్ 7:00 అయిందండి, నైట్ 7 అయింది. ఓకే, గుడ్. కేవీ రెడ్డి గారి గురించి చెప్పండి, మీకు బాగా ఇష్టమైన ఆయన సినిమాలు అంటే. నేను 78 లో పుట్టానండి. అంతకు ముందు విషయాలన్నీ మీరు చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, థాంక్యూ. చూసారా, ఐ యామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. వింటూ ఉండండి నరేష్ గారు, కాల్ కట్ అయిపోయినట్టుందండి, కీప్ లిజనింగ్ అండి. సో అది కేవీ రెడ్డి గారికి ఆయన స్వయం శక్తి మీద ఉన్న నమ్మకం. అలాగే సినిమా షూటింగ్ సమయంలో కూడా బిఎన్ రెడ్డి గారు సూపర్విజన్ అని ఉండేది, ఎందుకంటే కేవీ రెడ్డి గారికి మొట్టమొదటిసారి కాబట్టి. షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన బిఎన్ రెడ్డి గారు వస్తూ ఉండేవాళ్ళట, మొదటి సినిమా కదా ఎలా తీస్తాడో చూద్దామని. ఒకసారి కేవీ రెడ్డి గారు ఈ శ్రీనాథుడి పాత్ర వేస్తున్న జంజాల గౌరీనాథ శాస్త్రి గారికి ఏదో డైరెక్షన్ ఇచ్చారట, నువ్వు రూమ్లో ఇలా ఒక పక్క నుంచి ఒక పక్క నడుచుకుంటూ రాని. ఆయన అలాగే చేశారట.
చేస్తే బిఎన్ రెడ్డి గారు అలా కాదు ఇలా చేయాలి నన్ను ఇంకో విధంగా చూపించారట. ఈయన కేవీ రెడ్డి గారికి అసలే మొట్టమొదటి సినిమా, మధ్యలో ఇంకొకళ్ళు ఇంటర్ఫియర్ అవుతుంటే ఈయన కొంచెం కన్ఫ్యూషన్గా ఉండేది. అయితే గౌరీనాథ శాస్త్రి గారు చెప్పారట, ఆయన బిఎన్ రెడ్డి గారిని తోసిపుచ్చేసి, ఏం పర్లేదు రెడ్డి గారు మీరు చెప్పిందే కరెక్ట్, మీరు చెప్పిందే చేస్తాను అని అన్నారట. ఆ విధంగా ఆయనకు అందరూ సహాయం చేయడం, హేమాహేమి లాంటి సాంకేతిక నిపుణులు ఆయనకు తోడ్పడడం, ఆయనలో ఉన్నటువంటి స్వయం ప్రతిభ, ఇవన్నీ కలిసి ఆ సినిమాని మొట్టమొదటి సినిమాతోటే కేవీ రెడ్డి అంటే మామూలు దర్శకుడు కాదు, ఈయన రాబోయే తరంలో ఒక ప్రముఖ దర్శకుడు అవుతాడని అందరికీ కూడా తెలియజేసిన సినిమా భక్త పోతన. అక్కడి నుంచి మొదలుపెట్టిన ఆయన విజయ పథం చివరి వరకు కొనసాగుతూ వచ్చింది, చివరిలో మూడు సినిమాలు తప్ప. ఇంకా ఈయన దర్శకత్వ ప్రతిభ గురించి, దర్శకత్వం యొక్క ప్రత్యేకతల గురించి చాలా కథలు కథలుగా చెబుతారు, ఎంత నియమబద్ధంగా ఉండేవాళ్ళు అనేది. ఆయన శిష్యుడు సింగతో శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఆయన చెప్పిన విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. ఆ విషయాలు అలాగే కేవీ రెడ్డి గారు పరిచయం చేసిన కొంతమంది నటీనటులు తర్వాత తరంలో ఎలా అయ్యారు, తర్వాత ఎలా ఎదిగారు, కొన్ని కొన్ని ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ఈ భక్తపోతన సినిమాలో పద్యాలు విందామా? మహాభారతంలో పద్యాలు, మహాభాగవతంలో పద్యాలు వినండి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల గప్పికొనగా రక్షింపు మనుచునొక నరు నక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు అని ఇట్లు దేవహూతికి మనమలరగా కపిలుడు ఆత్మ మార్గం బెల్లం వినిపించి తనియే అంతనా సజ్జనాగ్రణి అయిన ధ్రువుడు తల్లులకు భక్తి వినతులు తగను నచ్చే ఆ భరతుని పుణ్యవర్తనము ప్రస్తుతి చేయగా నాకు శక్యమే బ్రహ్మహత్యానేక పాపాటవులకు అగ్నికీలలు హరినామ కీర్తనములు ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతర అమృతసర ప్రాంతేందు కాంతోపల ఉత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన ఉయ్యాలించి సంరంభి అయి. ఆయన ఏంటంటే అసలు స్క్రిప్ట్ విషయంలోనే ఎంతో పకడ్బందీగా రాసుకునే వాళ్ళంట. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే ఒక్కొక్క సీను ఎంతసేపు వస్తుందో రాసుకుని, ఎంత ఫిలిం ఎంత లెంగ్త్ ఎక్స్పోజ్ చేయొచ్చో ముందే రాసుకునేవాళ్ళు. దానికి కనీసం 10 అడుగులు ఎక్కువ కానీ 10 అడుగులు కానీ తక్కువ కానీ రాకుండా షూట్ చేస్తూ ఉండేవాళ్ళట. అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటూ ఉండేవాళ్ళు స్క్రిప్ట్ విషయంలోనే. ఒక్క వేస్ట్ సీన్ కానీ ఒక్క వేస్ట్ షాట్ కానీ ఉండదు. స్క్రిప్ట్ అయిపోయాక షార్ట్ డివిజన్ చేసుకుని ఆ లెంగ్త్ నిర్ణయించుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా సరే కేవీ రెడ్డి గారి సినిమాలో వల్ల వెనక్కెళ్ళి చూడండి, సినిమాలో ఎక్కడ సస్పెన్సు, థ్రిల్లింగు, విపరీతమైన కథలో మలుపులు ఏమీ ఉండవు. మాయాబజార్ లాంటి కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ కూడా ఎంతో సరళంగా, సూటిగా, సరళ రేఖలాగా ఉంటుంది. అయినా కానీ ప్రేక్షకుడు సినిమాలో నుంచి కథలు లేడు. దానికి కారణం ఏంటంటే, ఆయన పాత్రల్ని ప్రవేశపెట్టే విధానం, దృశ్యం మొదలుపెట్టే విధానం, దృశ్యం ముగించే విధానం, ఒక దృశ్యం నుంచి రెండో దృశ్యానికి వెళ్లే విధానం, ఇవన్నీ కూడా ప్రేక్షకుడిని ఏమాత్రం టీజ్ చేయకుండా సరళంగా, సూటిగా ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేస్తూ చక్కగా కథ చెప్తున్నట్టుగా ఉంటుంది. అవి ఆయన కేవీ రెడ్డి గారి స్క్రీన్ ప్లే యొక్క ప్రత్యేకత. అందుకే ముందులో చెప్పుకున్నట్టుగా ఒక ప్రఖ్యాత దర్శకుడు అని చెప్పాను చూడండి, ఆయన ఇప్పటికి కూడా కథలో ఏమన్నా డౌట్ వస్తే కనుక కేవీ రెడ్డి గారి సినిమాలు చూస్తే సూటిగా, ప్లెయిన్గా, కాంప్లికేషన్ లేకుండా ఎలా చెప్పాలో తెలుస్తూ ఉంటుంది.
గుణసుందర కథ సినిమా తీసేటప్పుడు ఒకసారి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ని నోట్ చేసుకుంటున్నట కథ చదువుతూ ఎంతసేపు వస్తుంది అనేది. ఒక చోట నోట్ చేస్తుంటే అతను అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పి ఇంకో 2 నిమిషాలు పడుతుంది దీనికని చెప్పాట. అయితే ఈయన చెప్పారట 2 నిమిషాలు కాదు ఇంకో 6 నిమిషం ఎక్కువ వేసుకో అన్నాడట. ఎందుకు అంటే మనకి సినిమా డైలాగులు చెప్పేది గోవిందరాజులు సుబ్బారావు గారు, ఆయన కొంచెం స్లోగా చెబుతాడు అందుకని నువ్వు చదివిన స్పీడ్లో కాదు ఇంకా స్లోగా ఉంటుంది కాబట్టి ఇంకొక 6 నిమిషం ఎక్కువ పడుతుంది అని. అంత క్యాలిక్యులేటెడ్గా మెటిక్యులస్గా ఉండేవాళ్ళు కేవీ రెడ్డి గారు స్క్రిప్ట్ సమయంలో. ఇంకో ఉదాహరణ ఏం చెప్తారంటే ఆయన స్క్రిప్ట్ రాసుకున్నాక ఒక్క అక్షరం కూడా షూటింగ్లో మార్చడానికి ఒప్పుకునేవాళ్ళు కాదట. స్క్రిప్ట్ సమయంలోనే అంతా ఫైనలైజ్ అయిపోయింది, ఎవరేం చెప్పినా వినేవాళ్ళు కాదు, ఆయన అనుకున్నది తీసేవాళ్ళు అలాగే విజయం సాధించేవాళ్ళు. అదేంటంటే రేలంగిని మాంత్రికుడు చెవులు పట్టుకో అంటాడు, అయితే రేలంగి నావా అని అనాలి. ఆ 2 అక్షరాలు స్క్రిప్ట్ పూర్తయ్యి షూటింగ్కి వెళ్ళాక వాళ్ళు చేర్చినవి 2 అక్షరాలు రేలంగి నావా అని అడుగుతాడు. అది పాతాళ భైరవ స్క్రిప్ట్. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మీరు ఆ పాతాళ భైరవ సినిమా చూడండి, అంత పకడ్బందీగా రాసుకుని అంత ఆయన కంట్రోల్డ్గా తీయబట్టే ఆ సినిమా అంత విజయవంతమైంది. అలాగే స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఏమేం కావాలో రాసేటప్పుడు చాలామంది ఈ స్క్రీన్ ప్లేలో కానీ వాళ్ళకి కావాల్సిన విషయాలు కానీ రాసుకునేటప్పుడు ఎలా రాస్తారంటే దానికి ఉదాహరణ చెప్తారు. నమస్కారం అండి, చిత్ర కౌముదికి స్వాగతం. కిరణ్ ప్రభా గారు, నా పేరు శివ అండి, బ్లూమింగ్టన్ ఇలనాయ్ నుంచి కాల్ చేస్తున్నాను. శివ గారు బ్లూమింగ్టన్ నుంచి, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నానండి, వింటున్నారు కదా గంటన్నర నుంచి. వింటున్నాను, మీకు ఒకటి చెప్పాలని చెప్పి కాల్ చేశాను సార్. మీకు కమలాకర కామేశ్వరరావు గారి గురించి స్టార్ట్ చేశారు, ఆ రోజు నుంచి వింటున్నాము. ఓ థ్యాంక్స్ అండి. వెరీ ఫస్ట్ నుంచి యాక్చువల్గా దీనికి ఇట్లా కాల్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు తిడుతున్నారండి, మంచిగా చెప్తుంటే వీళ్ళు కాల్ చేయంటని. అందుకని కాల్ చేయండి, ప్రతిసారి ఫోన్ తీసుకుంటా ఇంట్లో వాళ్ళు వద్దు కాల్ చేయదు, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నువ్వు చేసుకో వేరే ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. ఓ పని చేయండి శివ గారు, పాట వచ్చేటప్పుడు చేయండి, పాట వచ్చేటప్పుడు మాట్లాడుకోవచ్చు. నేను అందువల్లే అందరూ కాల్ చేయట్లేదేమో అనుకుంటున్నానండి, నాకు తెలిసి మోస్ట్ ఎక్కువ మంది వినే ప్రోగ్రామ్ ఇదేనండి. అవును, మా సర్వర్స్ అన్ని పీక్ వెళ్ళిపోయినాయండి, మాక్సిమం లోడ్ లో ఉన్నాయి సర్వర్లు అన్ని. అవునవును, అందరూ కాల్ చేసి డిస్టర్బ్ చేయడం ఏంటి మళ్ళీ దానికి అటు, అందుకని చెప్పి కాల్ చేయట్లేదు అనుకుంటున్నాను నేను. అవునండి, అవును చెప్పారు, ఒక శ్రోత చెప్పారు కూడా మీరు కాల్ చేయకపోతే ఏమనుకోవద్దు మేము వింటామంటే. అవునవును, మేము అదే చెప్తాం, మీరు కాల్ చేయట్లేదు, ఎవరు కాల్ చేయట్లేదు అనుకుంటున్నారని చెప్పేసి అది చెప్దామని చెప్పి మీరు కాల్ చేశారండి. లేదండి, ఏం పర్వాలేదు, వింటూ మాకు సర్వర్లు తెలుస్తూ ఉంటాయండి, సర్వర్లు పీక్ వెళ్ళిపోయి ఉన్నాయి అన్నమాట. అవునవునవును, దట్ షోస్ లాట్ ఆఫ్ లిజనర్స్. యా, వేరే ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి, అసలు ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంతవరకు ఏ రేడియోలో కూడా రాలేదు. థ్యాంక్ యూ శివ గారు. యా ఎక్సలెంట్ అండి, కీప్ రాకింగ్. వింటూ ఉండండి అండి, కీప్ లిజనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా థ్యాంక్ యూ సార్. యా యా థ్యాంక్ యూ అండి. డైరెక్టర్స్ రాసుకుంటారు ఏమేం కావాలి ఏంటి అనేది స్క్రీన్ ప్లే సమయంలో. బిందులో నుంచి బిందులో నీళ్లు చెంబుతో తీసి బయటకు ఇవ్వాలి, అది దానికి కావాల్సింది రాసుకోవాలి కదా. మామూలుగా అయితే ఏం రాస్తారు, ఒక బిందే ఒక చెంబు కావాలని రాస్తారు. కానీ ఈయన ఎంత జాగ్రత్తగా రాసేవాళ్ళు అంటే ఒక బిందే ఆ బిందులో పట్టే చెంబు అని రాసేవాళ్ళట. అంత క్లారిటీ ఉండేదానికి ఆయన స్క్రీన్ ప్లే రాసుకునే సమయం నుంచి కూడాను. అట్లాగే దొంగరాముడు సినిమా తీసేటప్పుడు ముందు లెంగ్త్ లెక్కేసుకుంటారని చెప్పాం కదా, 17,000 అడుగుల్లో తీస్తానని చెప్పారట టోటల్ దొంగరాముడి సినిమా మొత్తం. అయితే 17,250 అడుగులు వచ్చింది, 250 అడుగులు ఎక్కువైంది. అది ఎక్కువైంది ఎందుకైందంటే ముందుగా వాళ్ళ దొంగరాముడి సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారికి విలన్ ఆర్ నాగేశ్వరరావుకి వాళ్ళిద్దరి మధ్యలో ముష్టి యుద్ధం లాగా పెడదాం అనుకున్నారు. కాకపోతే కథ జరుగుతుంటే ఒక ఐడియా వచ్చి రెజిలింగ్ లాగా పెడితే బాగుంటుందని రెజిలింగ్ పెట్టేసరికి కొంత ఆ 250 అడుగుల ఫిలిం ఎక్కువగా ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చింది. అంతకు మినహాయించి ఆయన ముందు వేసుకున్నటువంటి లెక్కల్లో ఏమాత్రం తేడా లేకుండా ఆ సినిమాని పూర్తి చేయగలిగారట. ఇక ఆయన పాతాళ భైరవి, మాయాబజార్ ఈ సినిమాల గురించి చెప్పుకోవాలంటే ఒక్కొక్క సినిమా గురించి మనం 2 గంటల సేపు మాట్లాడుకోవచ్చండి. ఇంకా కేవీ రెడ్డి గారు పరిచయం చేసిన
కొంతమంది నటీనటులు వాళ్లల్లో ఉన్నటువంటి ప్రత్యేకతను ఆయన ఎలా బయటకు తీస్తారో, ఎలా గుర్తుపడతారు, దర్శకుడి యొక్క గొప్పతనం వాటిల్లో కూడా ఎలా ఉంటుంది, ఆ విశేషాలు తెలుసుకోబోయే ముందు మళ్ళీ మనం ఆయన ఎవర్ గ్రీన్ హిట్ మూవీ పాతాళ భైరవ నుంచి ఒక పాట విందాం. ఒక దర్శకుడు అన్నవాడు ఏంటంటే ఒక ఫర్మ్ డెసిషన్తో ఉండాలి, తాను నమ్మిన సత్యం కోసం తీయాలి. లీడర్ అన్నవాడు వేరే వాళ్ళు చెప్పిన సలహాలు వినొచ్చు కానీ తన సొంత నిర్ణయం అంటూ ఉండాలి. ఎవరు చెప్పిన నిర్ణయం విని అటువైపు వెళ్ళిపోతుంటే అది చాలా పెళుసుగా ఉంటుంది, కానీ స్థిరమైన నిర్ణయం ఉన్నట్టుండదు. కేవి రెడ్డి గారు విజయంలో ఆయన యొక్క స్థిరమైన నిర్ణయాలు కూడా ఒక కారణం. ఉదాహరణకి మాయాబజార్ తీసేటప్పుడు శ్రీకృష్ణుడిగా ఎన్టీ రామారావు గారిని ఎన్నుకోవడం, అది ఇప్పటికీ కూడా చాలా పెద్ద కథగా సాహసంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మాయాబజార్ ముందు వరకు ఆయన శ్రీకృష్ణుడిగా రెండు సినిమాల్లో వేషాలు వేశారు, ఇద్దరు పెళ్ళాలు సొంత ఊరు. రెండు సినిమాల్లోనూ ఆయన శ్రీకృష్ణుడిగా తెర మీద కనపడగానే ప్రేక్షకులందరూ ఈలలేసి గోల్ చేసేవాళ్ళు. ఆయనకి శ్రీకృష్ణుడిగా నేను పనికిరాను ఆయన మనసులో ఒక ముద్ర పడిపోయింది. అలాంటి సమయంలో కేవీ రెడ్డి గారు మాయాబజార్ తీసేటప్పుడు ఎన్టీ రామారావు గారిని పిలిచి, అయ్యా నేను ఘటోత్కచుడి పాత్రతోటి హైలైట్ చేస్తూ సినిమా తీద్దాం అనుకుంటున్నాను అనగానే ఎన్టీ రామారావు గారు, అదేంటి సార్ మరి ఘటోత్కచుడి నేను వేస్తే బాగుండదు కదా అంటే, చచ్చా మిమ్మల్ని ఘటోత్కచుడికి ఎందుకు వేయిస్తాను, శ్రీకృష్ణుడి పాత్రకు మిమ్మల్ని తీసుకుంటాను అంటే, ఆయన లేదు నాకు చాలా నర్వస్గా ఉంది నేను చెయ్యలేను, శ్రీకృష్ణుడి పాత్ర రెండు సినిమాల్లో వేశాను, రెండు సినిమాల్లో కూడా నన్ను జనాలు నాతో ఈలలేసి కేకలేస్తున్నారు నేను తెర మీద కనపడగానంటే, కాదు నువ్వు శ్రీకృష్ణుడి పాత్రకి పనికొస్తావు అని చెప్పి ఆ శ్రీకృష్ణుడి పాత్ర రూపురేఖలు ఎలా ఉండాలో కళాదర్శకుడితో కూర్చుని దాన్ని స్కెచ్ వేయించి ఆహార్యం కానీ ఆయనకు ఆభరణాలు కానీ కేవీరెడ్డి గారు తయారు చేయించి ధైర్యం చెప్పి ఆయన శ్రీకృష్ణుడికి ఒప్పించారు మాయాబజార్ సినిమాలో. అంతకు ముందు వరకు శ్రీకృష్ణుడు అంటే ఒక చిన్న అట్ట కిరీటం లాంటిది పెట్టి ఒక నెమలేక పెడితే శ్రీకృష్ణుడు అయిపోయేవాడు. మొట్టమొదటిసారిగా
పూర్తి స్థాయి కిరీటాన్ని తయారు చేయించి దాంట్లో మణిమాణిక్యాలు పొదిగినట్టుగా శ్రీకృష్ణుడి పాత్ర అంటే ఇలా ఉండాలి అని రూపుదిద్దించింది కళాదర్శకుడితో కలిసి కేవీ రెడ్డి గారే. ఇంకా ఈ సినిమా తర్వాత ఎన్టీ రామారావు గారు క్యాలెండర్ల నుంచి ఆయన తెలుగువారి పూజా మందిరాల్లోకి నడిచి వచ్చాడు శ్రీకృష్ణుడిగా. ఆయన దాదాపు తర్వాత 25 సినిమాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించారు. దానికి మూల కారణం కేవీ రెడ్డి గారు. అందుకే కేవీ రెడ్డి గారు అంటే ఎన్టీ రామారావు గారికి చిట్ట చివరి వరకు విపరీతమైనటువంటి గౌరవం ఉంటూ ఉండేదట. అలాగే పాతాళ భైరవిలో కూడా ఆయన ఎస్వి రంగారావు గారిని తీసుకోవడానికి కూడా ఆయన మహామాంత్రికుడి క్యారెక్టర్లో ఎస్వి రంగారావు గారిని సెలెక్ట్ చేసి ధైర్యంగా ఆయన కూడా ఎస్వి రంగారావు గారికి మళ్ళీ మాంత్రికుడు అంటే ఇలాగే ఉండాలి అని చూపించారు. అవే కాకుండా చిన్న చిన్న పాత్రధారులను ఆయన ఇంట్రడ్యూస్ చేసిన విధానం కూడా చాలా ఆసక్తిగా ఉంటుందండి. గుణసుందరి కథ సినిమా తీసేటప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు ఈయన దగ్గరికి. వచ్చి నేను సినిమాల్లో వేషం వేయాలి అంటే ఆ కుర్రాడు బాగా పద్యాలు పడుతున్నట్ట. చూసి నువ్వు ఎందుకు పనికిరావు సినిమాల్లోనూ, కనీసం కాఫీ కప్పులు కడగడానికి కూడా పనికిరావు అని తిట్టారట. కానీ అతను వెళ్లకుండా కేవీ రెడ్డి గారి చుట్టుపక్కన తిరుగుతూ ఉంటే పాతాళ భైరవిలో ఆ కుర్రాడికి ఒక చక్కటి క్యారెక్టర్ ఇచ్చి అతని భవిష్యత్తుకు పునాది వేశారు. ఆ కుర్రాడు ఎవరంటే పద్మనాభం. ఆ తర్వాత హాస్యనటుడు, ప్రఖ్యాత హాస్యనటుడు అయ్యాడు. అలాగే పాతాళ భైరవ సినిమా తీసేటప్పుడు వల్లూరి బాలకృష్ణ అంటే అప్పట్లో అంజిగాడు అనేవాళ్ళు అనమాట. హాస్యనటుడు, సన్నగా పొట్టిగా ఉండేవాడు. ఆయన బాలకృష్ణని అంజిగాడు అనడానికి కూడా కేవీ రెడ్డి గారి పాతాళ భైరవ సినిమానే కారణం. అతను కూడా ఏలూరులో నాటకాలు వేసుకుంటుంటే విజయ ప్రొడక్షన్ వాళ్ళు పిలిపించాక ఆయనకు ఒక చిన్న వేషం ఇచ్చారు పాతాళ భైరవ సినిమాలో. అది కూడా ఏంటి, చెట్టు మీద ఒక దయ్యం ఉండే వేషం, అంటే మనిషి కూడా సరిగ్గా కనపడ్డు. అది రెండు షాట్లో ఉంటుంది. ఆ వేషం వేసేసాక ఇక అయిపోయింది అబ్బాయి వెళ్ళిపో అన్నారు. కానీ ఆ కుర్రాడు వెళ్లకుండా కేవీ రెడ్డి గారు సెట్ల మీదే ఉంటూ చుట్టూతా తిరుగుతూ ఆయనకి జోక్స్ చెప్తుంటే ఈ కుర్రాడి దగ్గర చాలా టాలెంట్ ఉందని గ్రహించి ఆ క్యారెక్టర్ని ఎక్స్పాండ్ చేసి దాంట్లో అంజిగాడి పాత్ర వేయించారు పాతాళ భైరవిలో. దాంతో బాలకృష్ణ అంటే అంజిగాడు అన్నట్టుగా సెటిల్ అయిపోయాడు. అది కూడా కేవీ రెడ్డి గారు కళాకారుడిలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని ఎలా గుర్తుపడతారు అనడానికి ఒక ఉదాహరణ. అట్లాగే సత్య హరిశ్చంద్ర సినిమా తీసేటప్పుడు, ఆయన సొంత సినిమా ఎన్టీ రామారావు గారు ఎస్వి రంగారావు గారితో తీసేటప్పుడు, అందులో రేలంగి గారు కౌశికుడు పాత్ర వేస్తున్నారు. వాళ్ళకి 4 శిష్యులు కావాలి కౌశికుడికి. ఒకతను ఈ ఇంతకుముందు ఈయన సినిమాల్లో అంజిగాడిగా వేసిన బాలకృష్ణ. అట్లా అప్పుడే ఇంకో కొత్త కుర్రాడు వచ్చాడు రాజమండ్రి నుంచి. అతను ఎవరంటే కుక్కపిల్ల దొరికింది అని రావికొండలరావు గారి నాటకంలో చాలా బాగా యాక్ట్ చేశాడు అని అతన్ని ఎవరో పిలిపించారు. సరే ఈయన వచ్చి శిష్యులందరూ కలిసి కౌశికుడి చుట్టూతా తిరిగి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. డ్యాన్స్ చేస్తూ ఉంటే ఈ కొత్తగా వచ్చిన కుర్రాడు గబాలిన కాలు జారి కింద పడిపోయాడట. అదేదో కేవీ రెడ్డి గారికి అది చూసి ఏదో చాలా సరదాగా ఉంది, కొంచెం హిలేరియస్గా ఉంది, చాలా కామెడీ వస్తుంది దీంతోనని ఆ కుర్రాడిని, సరే అయితే ఇది రిహార్సల్స్ కదా, నిజం టేక్ చేద్దాం, మళ్ళీ అలాగే పడిపోతావా అని అన్నట్ట. ఆ కుర్రాడు కరెక్ట్గా అలాగే పడ్డాడట. ఈయన ఆశ్చర్యపోయాడట, ఇదేంటి నువ్వేదో కాలు జారి పడ్డావు అనుకున్నా అంటే, లేదు సార్ నేను యాక్ట్ చేశాను అందుకనే మళ్ళీ అలాగే యాక్ట్ చేయగలిగాను అన్నాడట. ఆ కుర్రాడు ఎవరంటే రాజబాబు. ఆ తర్వాత సినిమాల్లో ప్రఖ్యాత హాస్యనటుడు అయిన రాజబాబు గారు ఈ సత్యహరిశ్చంద్రరావు కేవీ రెడ్డి గారి ద్వారా అలాగా ఇంట్రడ్యూస్ అయ్యారు. అలాగే సత్యహరిశ్చంద్ర సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఆ ఐటమ్ సాంగ్లో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే కేవీ రెడ్డి గారు చూసి ఆయన ఆవిడ కళ్ళల్లో ఫోర్స్ చూసి, ఈ అమ్మాయి ఎవరో డ్యాన్స్లో గ్రూప్ డ్యాన్స్లో ఉంది కానీ ఈ అమ్మాయి తర్వాత కాలంలో మంచి నటి అవుతుంది అని చెప్పారు. అమ్మాయి ఎవరో కాదు, వాణిశ్రీ. అలాగే ఇంకా చాలా ఉదాహరణలు చెప్తారండి. ఆయన సినిమాలో ప్రతి సీను కూడా, ప్రతి దృశ్యము, ప్రతి పాత్ర కూడా ప్రామాణికంగా మనకి ఎన్నో పాఠాలు చెబుతూ ఉంటుంది. దర్శకత్వపు మెళకువలు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి అవేమీ అవసరం లేకుండా మామూలుగా మనసు కష్టపడకుండా ఏమాత్రం సరదాగా చక్కగా హాయిగా సినిమా చూడాలనుకున్న వాళ్ళంటూ లాంటిది. అలాగే ఇంకొక పెద్ద హైలైట్ ఏంటంటే మాయాబజార్ సినిమాలో ఆయన, మాయాబజార్ సినిమా పాండవులు కౌరవులు మిగతా వాళ్ళ కథ, కానీ ఆ సినిమా మొత్తంలో పాండవులు ఉండరు. పాండవులు లేకుండా ఆ మాయాబజార్ కథ మొత్తాన్ని నడిపించారు. దాని కారణం కూడా చెప్తారు. ఎందుకంటే మహామహులందరూ మిగతా క్యారెక్టర్స్ అందరూ ఉండిపోయారు, ఇంకా పాండవులు వేషం వేయడానికి ఎవరు హేమహేమిలు దొరకలేదు, అందుకని పాండవులు లేకుండా ఆ సినిమా నడిపించారు. ఇప్పటికి కూడా మనం మాయాబజార్ సినిమా చూస్తుంటే అరే ఇందులో పాండవులు లేరే అన్నటువంటి ఆలోచన ఎవరికీ రాదు. అది కేవీ రెడ్డి గారి
స్క్రీన్ ప్లే గొప్పతనం. అవండి, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. కేవీరెడ్డి గారి ప్రతి సినిమా గురించి కూడా ఒక 2 గంటల సేపు మాట్లాడుకోవచ్చు. మరొకసారి ఆయన చిట్ట చివరి రోజుల్లో ఎలా ఉన్నారు ఆ విషయాలు తెలుసుకోబోయే ముందు, చిత్ర కౌముది కార్యక్రమంలో అలనాటి ప్రఖ్యాత దర్శకులు కేవీ రెడ్డి గారి శత జయంతి సందర్భంగా ఆయన గురించిన విశేషాలు, దర్శకత్వ మెళుకువలు, ఆయన మొట్టమొదటి సినిమా ప్రస్థానం, ఇవన్నీ కూడా గత 1:45 మాట్లాడుకుంటున్నాం. ఇక చిట్ట చివరిసారిగా ఆయన చివరి రోజుల గురించి తెలుసుకుందాం. ఆయన మొట్టమొదటిసారిగా ఆయనకి అపజయం చూపించిన సినిమా సత్యహరిశ్చంద్ర. రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక కారణం కూడా ఏంటంటే దాంట్లో ఆ సినిమాలో అప్పటికే రంగస్థలం మీద ప్రజాదరణ పొందిన పద్యాలని ఆ సినిమాలో పెట్టుకోవడానికి కుదరలేదు. ఏవో వాళ్ళకి రైట్స్ విషయంలో ఏవో తేడాలు వచ్చి ఆ పద్యాలు పెట్టలేదు. ఎందుకన్నా కానీ ఆ సినిమా అపజయం అయింది. ఆ తర్వాత ఉమాచండి గౌరీ శంకర్ల కథ మరొక ఫ్లాపు, ఆ తర్వాత భాగ్యచక్రం అట్టర్ ఫ్లాపు. ఈ 3 సినిమాలతోటి కేవీ రెడ్డి గారికి మానసికంగా దెబ్బతిన్నారు. అలాగే ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు ఆయనకి చివరిలో. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఆయన్ని పిలిచి గురువుగారి మీద భక్తికి నిదర్శనంగా ఆయన శ్రీకృష్ణ సత్య అనే చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఇచ్చారు. ఆ శ్రీకృష్ణ సత్య టైంలోనో దానికంటే ముందుగానో వాళ్ళ భార్య గారికి, అంటే కేవీ రెడ్డి గారి భార్య గారికి, ఆవిడ పేరు శేషమ్మ, ఆవిడంటే చాలా ప్రేమగా ఉంటూ ఉండేవాళ్ళట. ఆవిడకి చాలా సుస్తి చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే క్యాన్సర్ అని చెప్పారు. అప్పటికీ ఈయనకి విపరీతమైనటువంటి బాధ వేసింది. ఎందుకంటే ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించే వ్యక్తి తనని కొన్ని రోజుల్లో వదిలి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఈయన ఆరోగ్యం కూడా అప్పటికే బాగుండలేదు. భార్యకి క్యాన్సర్ అని
తెలిసిన విషయాన్ని ఆయన వేరే కుటుంబ సభ్యులకు ఎవరికి చెప్పలేదు. ఆయన కూడా మందులు వాడడం మానేశారు. ఆయనకు అప్పటికే బ్లడ్ ప్రెషరు బ్లడ్ షుగరు ఉండేదట. దానికి రెగ్యులర్గా వాడే మందులు కూడా ఆయన వాడడం మానేశారు. ఎందుకంటే కొన్ని రోజుల్లో భార్య చనిపోతుంది అని తెలిసి ఈయన చాలా నిరాశ చెంది అట్లా ఆయన కూడా మందులు వాడడం మానేశారు. 1972 సెప్టెంబర్ 15 ఈయన మేడ మీద పిల్లలందరూ పడుకున్నారట. ఈయన కింద పడుకున్నారట. ఆయన రాత్రిపూట ఎప్పుడో లేచి నాకు గుండెల్లో కొంచెం ఇదిగా ఉంది వాళ్ళ భార్యతో చెప్పారట, ఇక నుంచి పిల్లల బాధ్యత నువ్వే జాగ్రత్తగా చూసుకో అన్నారట. అదేంటి పిచ్చి మాటలు మాట్లాడతారు, రాత్రిపూట మీరు శుభ్రంగా పడుకోండి అని ఆవిడ చెప్పింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆయన గుండె పట్టుకుని బాధపడుతుంటే పిల్లలందరినీ పిలిచారట. ఆవిడ పిల్లల కిందకు వచ్చేసరికి ఆయన చివరి శ్వాస వదిలారు. అది ఆయన చివరి నిమిషం చివరి క్షణం. అయితే మరి ఆవిడ భార్య మీద ఉన్నటువంటి కేవీ రెడ్డి గారికి ఉన్న ప్రేమ వల్ల ఏమో కానీ ఆవిడ కూడా 2-3 నెలల్లో ఆయన పోయిన 2-3 నెలలకి ఆవిడ కూడా కన్ను మూశారు. అవండి కేవీ రెడ్డి గారి విశేషాలు. ఇంకా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఆయన ఒక్కొక్క సినిమా గురించి కూడా 2 గంటలు చెప్పుకోవచ్చు, కానీ ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కువ సమయం ఆయన జీవిత విశేషాలకి ఆయన దర్శకత్వ ప్రతిభలోని ప్రత్యేకతలకి కేటాయిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఈరోజుతోటి ముగిద్దాం. ఈ కార్యక్రమాన్ని ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ పునర్దర్శనం 17 మార్చి శనివారం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. మీ దగ్గర సెలవు తీసుకుంటోంది మీ కిరణ్ ప్రభ. నీవు లేక నిము సమైనా